हरिः ओम परमेश्वर स्वरूपहीन सबके नमस्कार। ధర్మబద్ధముకాని అర్థము ధర్మబద్ధముకాని కామము ఎంత ప్రమాదానికి తీసుకెడతాయి ఈ విషయం అవగతం కావాలి అంటే భారతాన్ని బాగా చదువుకోవాలి అని చెప్పి అంతేకాదు అది సమస్తమైన ఈప్సితములను కూడా అంటే సమస్తమైన ఈప్సితములు అన్న మాటకు అర్థం వాంఛితార్థములు ఏ కోరిక మనకి తీరితే మనం అభ్యుదయ పథంలో పెడతామో అటువంటి కోరిక తీరాలి ఎందుకని అంటే పిల్లవాడికి తెలియక తన ఆరోగ్యం పాడయ్యేటటువంటి పదార్థాన్ని కూడా తినడానికి సిద్ధపడతాడు కానీ పరమ ప్రేమాస్పద అయినటువంటి అమ్మ పిల్లవాడికి అది పెట్టదు పిల్లవాడికి అది పెట్టలేదు కాబట్టి అమ్మకి పిల్లవాడి మీద కోపం ఉందని అదని అర్థం కాదు యథార్థమునకు పిల్లల్ని అమ్మకన్నా ప్రేమించేటటువంటి వ్యక్తి ప్రపంచంలో ఎవరు ఉండరు కానీ అమ్మ పెట్టదు ఎందుకు పెట్టదు అంటే ఒక్కటే కారణం పిల్లవాడు ఆరోగ్యంతో ఉండాలని కాబట్టి భగవంతుడు కూడా ఒక్కొక్కసారి మనం ఒక్కొక్క విషయాన్ని అడిగినా మనకి ఇవ్వడు మనం అమాయకంగా అడిగితే ఆయన ఇవ్వలేదని చెప్పి చిన్నపుచ్చుకుని ఆయన మీద క్రోధం పెట్టుకుంటే వచ్చేది ఉంది ఆయన మనకి దానిని ఎందుకు ఇవ్వలేదు అని సహృదయంతో అర్థం చేసుకోవాలి అమ్మ ఒక్కొక్కప్పుడు ఒక్కొక్క వస్తువుని పసిపిల్లవాడికి ఇవ్వకుండా ఎలా బిడ్డని కాపాడుకుంటుందో తండ్రి కొన్ని కొన్ని వస్తువులు బిడ్డడికి అందకుండా చేసి బిడ్డని ఎలా రక్షించుకుంటాడో అలా భగవంతుడు కూడా మనం కోరినా కొన్ని కోరికలు తీర్చడానికి ఇష్టపడడు ఎందుకు ఇష్టపడడు అంటే ఆ కోరాదము సంభవించే అవకాశం ఉంటుంది అమ్మ కత్తిపీటతో కూరలు తరుగుతూ ఉంటుంది పసిపిల్లవాడు వెళ్ళి ఆ కత్తిపీట తీసుకుని ఆడుకుంటానని ఆ కత్తిపీట ఇమ్మని అడుగుతాడు అమ్మ ఇవ్వదు పిల్లవాడు ఏడుస్తాడు అయినా అమ్మ ఇవ్వదు ఏదో బ్రతిమాలి బామాలి వీరొక వస్తువు ఇచ్చి ఏమారుస్తుంది తప్ప ఆ వస్తువుని మాత్రం అమ్మ ఇవ్వదు ఎందుకు ఇవ్వదు అంటే ఇవ్వకూడదని కాదు కత్తిపీట ఇచ్చి ముద్దు చేసి ఆడుకోమంటే ఏదో ముదుసలి ఇంటి దీపమని ముద్దుడు మూర్ఖుడు కాడు అంటాడు రామరాయలు వారు మా ఇంటి దీపమే కదా ఎంత బాగా వెలుగుతోందో అని ముద్దు పెట్టుకుంటే మూతి కాలిపోతుంది అలా పిల్లవాడు కదా లేకలేక పుట్టాడు ఏడుస్తున్నాడని చెప్పి అమ్మవాడికి కత్తిపీట ఇస్తే వాడు ప్రాణం మీదకి తెచ్చుకుంటాడు వాడికి ఏది ఇవ్వకూడదో అది అమ్మ ఇవ్వదు వాడు అడగకపోయినా వాడు తీసుకోవడానికి ఇష్టపడకపోయినా వాడి అభ్యున్నతికి ఏది అవసరమో అది అమ్మ ఇచ్చి తీరుతుంది ఉదాహరణకి వాడికి ఒంట్లో బాగుండకపోతే చేదుగా ఉందని వాడు ఔషధం తీసుకోవడానికి ఇష్టపడడం కానీ అమ్మ బలవంతంగా ఔషధం పడుతుంది అమ్మ పిల్లవాడికి చేదుగా ఉన్న ఔషధం పట్టి ఏడిపించడం ఉద్దేశ్యం కాదు ఔషధం చేదుగా ఉన్నా అప్పటికి ఏడిచినా అది వాడి జీవితం అభ్యున్నతి పథంలో వెళ్ళడానికి వాడు ఆరోగ్యంగా ఉండడానికి అవసరమవుతుంది ఏది వాడికి అవసరమో అమ్మకి తెలుసు వాడికి ఏం తెలుసు అది భగవంతుడి విషయంలో కూడా నిజమైనటువంటి భక్తి యందు ఉండవలసిన పూనిక ఒకటి మనకు అందలేదనుకోండి ఈశ్వరుడు దానికి మనకి ఎందుకు అందించలేదు అది బహుశ అందితే నేను పాడవుతానేమో అందుకు ఈశ్వరుడు ఇవ్వలేదు అని అనుకున్నవాడు మాత్రమే ప్రశాంతంగా ఉండగలడు తప్ప నేను ఏది అనుకున్నానో అదే నాకు జరిగి తీరాలి అని హఠం చెయ్యడం మూర్ఖత్వం అవుతుంది ఆ మూర్ఖత్వం హద్దులేనితనానికి వెళ్ళిపోతే అది భగవంతుడి వరకు మౌఢ్యానికి వెళ్ళిపోతుంది వెళ్ళిపోయి నేను అనుకున్నది జరగలేదు కనుక నేను అసలు భగవంతుణ్ణి పూజించవలసిన అవసరం ఏముంది అంటే నువ్వు అనుకున్నవన్నీ ఇచ్చేయడానికి ఆయన ఏమైనా నీ ఇంటి పాలేరా నీ అభ్యున్నత గురించి ఆలోచించవలసిన అవసరం ఉన్నటువంటి వాడు కాడా ఆ ప్రేమ భావన అర్థం చేసుకున్ననాడు భగవంతుడు కొన్ని ఇవ్వకపోవడం కూడా మన ప్రయోజనం కొరకే భగవంతుడు కొన్నిటిని ఇవ్వడం కూడా మన ప్రయోజనం కొరకే ఒక్కొక్కసారి కష్టాలు వస్తాయి ఆ కష్టాల్ని ఎదుర్కోవడంలో ఆ కష్టాన్ని అధిగమించడంలో మనిషి ఒక గొప్ప అనుభవాన్ని సాధిస్తాడు ఒక్కొక్క అనుభవాన్ని ఇవ్వడానికి జీవితంలో రాటు తేలి నిలబడడానికి ఈశ్వరుడు అటువంటి అనుభవాన్ని ఇచ్చాడు అని అనుకోవాలి తప్ప గత జన్మలలో చేసుకున్నటువంటి పాపకర్మ క్షయమైందనుకోవాలి తప్ప భగవంతుని యందు వ్యతిరేక భావాన్ని పెట్టుకోకూడదు అందుకే పెద్దలు ఎప్పుడు చెప్పినా ఒక మాట చెప్తారు అది వాంఛితార్థప్రదాయిని అన్న మాట వాడుతూ ఉంటారు భారతం కూడా ఎటువంటిది అంటే ఎవరైతే భాగవతాన్ని బాగా పట్టుకుంటారో అటువంటి వారికి ఏ కోరికలు తీరడం అవసరమో అటువంటి కోరికలను భారతము తీర్చగలదు అంటే
అది ఒక దైవస్వరూపం భారతం. అంత గొప్ప గ్రంథము అని ముందు దాని యొక్క పరిచయాన్ని చేసి దాని వైశిష్ట్యాన్ని దాని గొప్పతనాన్ని చెప్పి మహాభారత ప్రవచనాన్ని ప్రారంభం చేశాడు. మనం ఈసారి చేస్తున్నటువంటి ప్రవచనం ఏ వ్యక్తి గురించి మాట్లాడుతున్నామో ఆ వ్యక్తి సంబంధంగా భారతంలో ఉన్న సన్నివేశాల్ని పరిశీలిస్తున్నాం కనుక వ్యాసుడి గురించి పరిశీలన చేస్తున్నాం కాబట్టి మహాభారతంలో వ్యాసుడు ఎక్కడ కనపడతాడో అక్కడ ప్రారంభం చేయవలసి ఉంటుంది. వైశంపాయనుడు భారతాన్ని ప్రవచనం చేస్తూ వ్యాసుడు అసలు ఎలా ఆవిర్భవించాడు, వ్యాసుడు ఈ లోకంలోకి రావడానికి కారణమేమిటి, ఆయన ఎలా ఆవిర్భవించాడు అన్న విషయాన్ని చెప్తున్నాడు. మీరు నేను ఈ విషయాన్ని చెప్తున్నప్పుడు కొంచెం అధ్యవసాయముతో కూడుకున్నటువంటి బుద్ధితో వినవలసి ఉంటుంది. నేను ఈ మాట అన్నప్పుడు పరమ ప్రేమతో మాట్లాడుతున్నాను అని గుర్తించాలి. ఎందుకని అంటే ప్రపంచంలో ప్రతి విషయం మనకి ఎలా తెలుసో మనకి అనుభవంలో ఎలా ఉందో అలాగే జరగాలి అని సిద్ధాంతం చెయ్యకూడదు. ఎందుకని అంటే నేను అన్నం తింటాను, ఒక పంది అశుద్ధం తింటుంది, ఆవు గడ్డి తింటుంది, కోడి మట్టిలో కాళ్ళతో కిలికి పురుగులు తింటుంది. ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి ఆహారం, దేని ఆహారం దాందే. నాకు అన్నం ఎంత పవిత్రమో ఆవుకి గడ్డి అంత పవిత్రం, కోడికి అది తినేటటువంటి కీటకములు దానికి అంత పవిత్రం. దేని ఆహారం దాంది, నా ఆహారం పరిశుద్ధం ఆ ఆహారం అపరిశుద్ధం అని విమర్శ చేసేటటువంటి అధికారం నాకు ఉండదు, దాని ఆహారం దాంది. అయితే ఇక్కడ మీరు ఒక్క విషయాన్ని పరిశీలించాలి, లోకంలో భిన్నత్వం అని ఉంటుంది, సృష్టి అన్ని వేళలా ఒక్కలా జరగదు, ఒక్కొక్కటి ఒక్కొక్కలా ఆవిర్భవిస్తుంది. చిన్నప్పుడు మీరు జీవశాస్త్రంలో చదివి ఉంటారు, ఒక్కొక్క ప్రాణి తన శరీరంలోంచే విడిపోయి ఒకటి రెండై రెండు నాలుగై నాలుగు ఎనిమిదై ప్రాణులుగా మారుతూ ఉంటుంది. కొన్ని కొన్ని ప్రాణులు గుడ్డు పెట్టి పొదిగి పిల్లని తయారు చేస్తాయి, కొన్ని కొన్ని పిల్లల్ని పెడతాయి, కొన్ని కొన్ని బహుసంతానాన్ని కని తన సంతానాన్ని తానే తినేస్తాయి, క్రూర మృగాలు చిదిరి ఒకటో రెండో బతుకుతూ ఉంటాయి. కొన్ని కొన్నిటికి సంతానాన్ని పొందినప్పుడు అసలు కన్నులు కనపడే అవకాశం ఉండదు, అప్పుడు అది హింసకు దారితీస్తుంది సంతానం విషయంలో. ఒక్కొక్క చోట ఒక్కొక్క విషయం ఉంటుంది. భగవంతుడు సృష్టి చెయ్యాలనుకున్నాడు అనుకోండి, ఆయన కూడా మనమందరం ఎలా జన్మిస్తున్నామో అలాగే జన్మింప చెయ్యాలని సిద్ధాంతమే ఉండదు. భగవంతుడు చేసేటటువంటి చేష్టితముల వెనక పరమ పవిత్రమైనటువంటి ఉద్దేశ్యములు ఉంటాయి. అందులో ప్రధానమైన ఉద్దేశ్యం ఎప్పుడు ఏమిటంటుందంటే లోకమునకు హితం చెయ్యడం, అందరికీ ఏదో ఒక మంచి విషయాన్ని అందించడం ప్రధానమైన ఉద్దేశ్యంగా ఉంటుంది. అందుకే భారతంలో కొన్ని కొన్ని ఘట్టాలు చదివినప్పుడు దాని యందు అంతరార్థం తెలుసుకోకుండా యథాప్రకారంగా దాన్ని ఉన్నది ఉన్నట్టుగా వాచ్యార్థంతో చదివారనుకోండి, నేను ఉన్నది ఉన్నట్టుగా చెప్పాలి అంటే కొద్దిగా ఎబ్బెట్టుగా ఇది ఇలా ఉందేమిటి, ఇలా పొసగుతుందా, ఇలా ఉంటే గౌరవించడం సాధ్యం అవుతుందా అన్నట్టుగా ఉంటాయి, కానీ తొందరపడి నిర్ణయాలకి రాకూడదు. అందులో ఉన్నటువంటి ధర్మ సూక్ష్మాన్ని పరిశీలించవలసి ఉంటుంది. పరిశీలించిన తరువాత అందులో ఉన్నటువంటి అద్భుతమైన విశేషం అందుతుంది. అందుకే లోకంలో ఒక మాట చెప్తారు, ఏదైనా ఒక గ్రంథాన్ని చదివేటప్పుడు నిష్పక్షపాతంగా చదవాలి, అసలు ముందే దాని మీద ఒక తీర్పుకొచ్చి చదవకూడదు. అసలు పుస్తకం చదవడం ఏమిటి, జీవితంలో మొట్టమొదట ఉండవలసిన లక్షణం ఏది అంటే పక్షపాత బుద్ధి ఉండకూడదు. ఏదో నేను ప్రయాణం చేస్తున్నాను అనుకోండి, నాతో పరిచయం లేని వ్యక్తి వచ్చి ఎదురుగుండా కూర్చున్నాడు అనుకోండి, నేను ఆయన్ని చూడగానే ఏమిటో అంత ఎత్తుగా ఉన్నాడు, అంత లావుగా ఉన్నాడు, చాలా నల్లగా ఉన్నాడు, మనిషిని చూస్తే భయం వేస్తోంది, నేను ఆదమరిచి నిద్రపోతే నా పెట్టెట్టుకు వెళ్ళిపోతాడు ఏమిటో అని ముందే భావన చేయకూడదు. ఆయనతో ఒక అరగంట మాట్లాడిన తర్వాత నా జీవితంలో ఇటువంటి వ్యక్తి ఒక 20 సంవత్సరాల క్రితం తారసపడి ఉండి ఉంటే నా జీవితం ఇంకొకలా ఉండేది అని మనకు అనిపించవచ్చు. అందరూ పైకి కనపడినట్టుగా ఉండాలనేం లేదు. ఎవరైనా ఒక వ్యక్తి ముందు జీవితంలో తటస్థపడగానే పక్షపాతంతో నిర్ణయం చెయ్యకూడదు.
కొంత అనుభవాన్ని దృష్టిలో పెట్టుకొని ఆ అనుభవంతో ఒక నిర్ణయానికి రావాలి తప్ప ఏమీ తెలియకుండానే మనకి నచ్చింది నచ్చలేదు అని పక్షపాత బుద్ధితో నిర్ణయాలు చేయకూడదు అందున గ్రంథం విషయంలో మరీ జాగృతగా ఉండాలి భారతాది ఇతిహాసముల విషయంలో మరింత జాగృతగా ఉండాలి ఎందుకంటే శ్రీరామాయణం ఉన్నంత తేలికగా అర్థం అవడానికి వీలుగా కొన్ని ఘట్టాలు ఉండవు ఆ ఘట్టాలు అర్థం చేసుకోవాలి అంటే చాలా ధర్మసూక్ష్మ పరిశీలన అర్థమవుతుంది నేను ఇవాళ ఒక ఘట్టాన్ని ప్రస్తావన చేసే ముందు ఇంత ఉపోద్ఘాతాన్ని మీకు చెప్పాను అంటే దీని వెనక ఏదో ఉండి ఉంటుంది అని మీకు అర్థమయ్యి ఉండి ఉండాలి కదూ కాబట్టి ఇప్పుడు వ్యాస జననాన్ని ప్రస్తావన చేస్తాను వ్యాసుడు అసలు ఎలా జన్మించాడు వ్యాసుని జన్మ వెనకాతల ఉన్నటువంటి గొప్ప మలుపు ఎటువంటిది అన్నది పరిశీలన చేయండి ముందు కథాభాగంగా వినండి అందులో ఉన్నటువంటి విశేషాన్ని మీకు నేను తర్వాత వివరణ చేస్తాను ఆ భారత ప్రవచనం చేస్తున్నటువంటి వైశంపాయనుడు వ్యాస జననం గురించి చెప్తూ ఒక మాట అంటాడు గతమదమత్సరుండు త్రిజగద్ వినుతుండు వశిష్ట పౌత్రుడు ఉన్నతమతి శక్తిపుత్రుడు అఘనాశన ఘోర తపోధనుండు సువ్రతుడై తీర్థయాత్ర చనువాడు పరాశురుడన్ మునీంద్రుడు అయ్యతివ తలోదరింకనియే అయ్ యమునా నది ఓడరేవునన్ ఒకనకొకప్పుడు పరాశర మహర్షి అనబడేటటువంటి ఒక మహానుభావుడు తీర్థయాత్రకు బయలుదేరాడు బయలుదేరినది తీర్థయాత్రకి తీర్థయాత్రకు బయలుదేరుతున్నారు అంటేనే భగవద్దర్శనాభిలాషులై క్షేత్రములయందు పర్యటిస్తారు కాబట్టి సత్వగుణంతో ఉండడానికి ప్రయత్నం చేస్తారు కాబట్టి సువ్రతుడై ఆయన మంచి వ్రతములను అనుష్ఠానం చేస్తూ ఆయా ప్రాంతములకు వెళ్ళినప్పుడు దర్శించవలసినటువంటి దేవతామూర్తులను దర్శనం చేస్తూ అక్కడ చెయ్యవలసినటువంటి మంచి పనులు చేస్తూ ఏదో అక్కడ ఉన్నప్పుడు జపం చేసుకుంటూ మంచి గ్రంథములను పరిశీలిస్తూ 10 మందికి ఉపకారం చేస్తూ తాను 10 మందికి భారం కాకుండా ఉండేటట్టుగా ప్రవర్తించగలిగినటువంటి అధ్యవసాయముతో కూడినటువంటి బుద్ధి కలిగి ఉండడం సువ్రతము నేను ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే ఇవాల్టి రోజున ఒక విర్రిపోకడ బయలుదేరింది కాశీ వెళ్ళి గంగానదిలో స్నానం చేస్తున్నారనుకోండి అటుగా ఎదురుగుండా పడవలో వచ్చి కొంతమంది చలనచిత్రంగా అంటే కదులుతున్నటువంటి చిత్రంగాను కొంతమంది నిశ్చల చిత్రంగాను అందులో సెల్ ఫోన్లు వచ్చాక ఈ దరిద్రం మరీ ఎక్కువైపోయింది ఫోటోలు తీసుకుంటూ ఉంటారు కుటుంబాలతో కలిసి నదిలో స్నానం చేస్తున్నప్పుడు అలా ఎదురుగుండా ఎవరో తెలియనటువంటి వాళ్ళు అలా తీయడం ఎంతవరకు భావ్యంగా ఉంటుంది యువతల వాళ్ళకి అది ఎంత ఇబ్బందికరంగా ఉంటుంది నువ్వు వెళ్ళినది కాశీపట్టణానికి వెళ్ళి అయినప్పుడు నువ్వు స్నానం చేశావా చెయ్యలేదా పక్కన పెట్టు స్నానం చేసేటటువంటి వాళ్ళ బుద్ధి యందు వ్యగ్రత కలగకుండా నువ్వు ప్రవర్తించాలి నువ్వు ప్రశాంతంగా ఉండడం కాదు అవతలవాడు ప్రశాంతంగా ఉండేటట్టుగా ప్రవర్తించడం సువ్రతం దాన్ని మించిన వ్రతం ఇంకొకటి లేదు నువ్వు ఎక్కడ ఉండు నీ వలన ప్రశాంతత కలగాలి నువ్వు ఇంట్లో కుటుంబ సభ్యుడిగా ఉన్నావు దాని వలన కుటుంబం ప్రశాంతత పొందాలి ప్రశాంతత అంటే ఆయన ఉన్నారు ఆయన ఉండగా నాకు బెంగేమిటి అని నా భార్య అనుకోవాలి నాన్నగారు ఉన్నారు నాన్నగారు ఉండగా బెంగెందుకు అన్న బిడ్డలు అనుకోవాలి నేను ఒక ఇంట్లో ఉన్నాను అనుకోండి నా చుట్టుపక్కల వాళ్ళు ఆయన ఉన్నారు పెద్దవారు ఏం పర్వాలేదు అనుకోవాలి నేను ఒక వీధిలో ఉంటే వీధి వాళ్ళు సంతోషించాలి ఒక ఊరు ఊరంతా సంతోషించాలి ఆయన మా ఊరివారని చివరికి రాష్ట్రం సంతోషించాలి చిట్ట చివరికి దేశమే సంతోషించాలి నువ్వు ఎదగగలిగితే అటువంటి మహానుభావుడు మేము బ్రతికిన కాలంలో ఆయన బ్రతికి మాతో పాటు సమకాలీనుడయ్యాడని యావత్ ప్రపంచము సంతోషించగలగాలి అది కేవలము గ్రంథ పఠనము వలన రాదు నడవడి వలన వస్తుంది ఒక వ్యక్తి ప్రవర్తన చేత వస్తుంది తప్ప ఆయన ఎంత చదువుకున్నాడు అన్నదాని వలన రాదు అందుకే చారిత్రమేవ వ్యాఖ్యాతి వీరం పురుషమానినం అంటాడు రాముడు ఒక మనిషి మంచివాడా కాడా అంటే ఆయన ఎంత చదువుకున్నాడు ఎన్ని ఉపన్యాసాలు చెప్పాడని చూడరు ఆయన నడవడి ఎలా ఉంటుంది ఆయన ఎలా ప్రవర్తిస్తాడు ఆయన జీవితం ఏ మార్గంలో విడుతూ ఉంటుంది ఇది పరిశీలనం చేసి గౌరవాన్నిస్తారు తప్ప
కృతకంగా ఏదో ఇంత చదువుకున్నాడని ఇచ్చిన అది అన్ని వేళలా నిలబడేటటువంటి కీర్తి కాదు. సువ్రతుడయి అంటే ఎక్కడ ఎలా ప్రవర్తించాలో అలా ప్రవర్తిస్తున్నాడు. ప్రత్యేకించి తీర్థయాత్రలకు వెళ్ళినప్పుడు మనకి మనంగా పరిశీలనం చేసుకోవలసినటువంటి ప్రధాన విషయం కామక్రోధములకు వశం కాకుండా ఉండాలి. కామము అంటే అన్ని వేళలా స్త్రీ పురుష సంబంధ కామం అని అనుకోకండి, పిచ్చి కోరికలు, అర్థం లేని కోరికలు. అది వెంకటాచలం వెళ్ళినా కూడా జిమచాపల్యం కొద్దీ అక్కడికి వెళ్ళినా కూడా రెండు రోజుల్లో ఎన్ని రకాల ఆహారాలు ఎక్కడ దొరుకుతాయి అక్కడికి వెళ్ళి ఏం తిందాం. ఎంత భోగవంతమైనటువంటి జీవితం గడపడానికి వీలుగా ఎక్కడ మనం బస చెయ్యొచ్చు, ఎన్ని వాహనాల మీద తిరగచ్చు, అది కాదు. అక్కడ నువ్వు త్యాగబుద్ధితో ప్రవర్తించాలి. నీకు 10 మందితో పాటు భాగవతులకి ప్రసాదంగా పెడుతున్న చోటుకి వెళ్ళి అది తిని నువ్వు నిలబడగలగాలి. 4 మందితో కలిసి ఒక నదిలో స్నానం చెయ్యగలగాలి. 10 మందితో కలిసి ఒక వరుస క్రమంలో భగవద్దర్శనానికి నువ్వు వెళ్ళగలగాలి. అంతేకాని అక్కడికి వెళ్ళిన తరువాత కూడా అనేకమైన కోరికలు, అందరి మీద కోపాలు పెట్టుకుంటే అది నీ ఒక్కడితో పోదు, నీ ప్రవర్తన మిగిలిన వాళ్ళ మీద ప్రభావం చూపిస్తుంది. అందుకే సువ్రతుడయి యాత్రకి వెళ్ళడం అత్యంత ప్రధానం. ఆ తర్వాత వెళ్ళిన తర్వాత చెయ్యవలసినటువంటి కర్మాదులను శ్రద్ధాభక్తులతో అనుష్ఠించాలి. పరాశర మహర్షి అలా విడుతున్నారు. ఇక్కడ మీరు ఒక్క విషయాన్ని జాగ్రత్తగా గమనించాలి. పరాశరుడు తనంత తానుగా మహాజ్ఞాని, తపోనిధి. అటువంటి వాడు ఇంత జాగ్రత్తగా కర్మాచరణం చేస్తున్నాడు. పైగా ఆయన గత మద మత్సరుండు. అసలు 1,000 టన్నుల బరువున్న మాట తీసుకొచ్చి అక్కడ వేసేశారు. ఆయనకి మదము లేదు అంటే అహంకారము లేదు, మత్సరము లేదు అంటే ఇంకొకళ్ళ ఎద్దు దోషములు నయించేటటువంటి అసూయాగ్రస్తమైనటువంటి బుద్ధి లేదు. ఈ రెండూ లేని వాడికి అసలు పాప బుద్ధి ఉండదు. మీరు నేను అన్న మాట బాగా పట్టుకున్నారో లేదో, నాకు పిచ్చి వ్యామోహం ఉందనుకోండి, ప్రేమ ఉండడం తప్పు కాదు. నా కొడుకు వాడు వృద్ధిలోకి రావాలి, ఆ ప్రేమ ఉండడం ఎప్పుడూ తప్పు కాదు. కానీ అర్థం లేని వ్యామోహం ఒకటి ఉందనుకోండి, వాడు, వాడి పిల్లలు, వాడి మనవలు, వాడి మునిమనవలు వాళ్ళందరూ సంతోషంగా బతికేయాలి, కాబట్టి నేను దారి తప్పి ఎన్ని కోట్లైనా సంపాదిస్తా. ఎందుకు అది ఏం చేస్తుంది కింద వాళ్ళని? కష్టపడి వాడు జీవితంలో వృద్ధిలోకి రావడానికి వాడికి కావలసిన చదువుని, సంస్కారాన్ని వాడు వృద్ధిలోకి వస్తాడు. తప్ప నువ్వు వాడు కష్టపడవలసిన అవసరం లేకుండా కోట్లు పట్టికెళ్ళిస్తే నీ వృద్ధాప్యంలో నీ చింతకి వాడే కారణమవుతాడు. సకల వ్యసనములు వాడికి ఏర్పడతాయి. అది విపరీతమైనటువంటి అనురాగం పాపం చేయిస్తుంది. అమ్మో నన్ను నమ్ముకున్న వాళ్ళు, వీళ్ళ కోసం నేను ఏదో చెయ్యాలి, ఏదో చెయ్యాలి. ఆ పిచ్చి ప్రేమ ఏం చేస్తుందంటే పాపములు చేయిస్తుంది. కానీ ప్రేమ ధర్మము చేత కట్టుబడిపోయింది అనుకోండి, ధార్మికంగా తాను చేయవలసింది చేస్తాడు. అప్పుడు అది కర్తవ్యం అవుతుంది. నేను చదివించవలసింది చదివించానా లేదా? వాడి ముందెప్పుడూ నేను దోషభూయిష్టంగా కాకుండా ఒక తండ్రి ఎలా ప్రవర్తించాలో అలా ప్రవర్తించానా లేదా? వాడికి ధర్మం గురించి చెప్పానా లేదా? వాడు అందుకోలేకపోతే వాడి కర్మ. నేను వాడికి ఎప్పుడూ తప్పు చేయలేదుగా, నేను వాడికి తక్కువ చేయలేదుగా, వాడు ధార్మికంగా బ్రతకడానికి కావలసినవి అందించానుగా. నీ కర్తవ్యం నువ్వు చేశావా లేదా, అది నీ శాంతికి కారణం. అవతల వాడిని పైకెత్తడం నీ చేతిలో ఉందా? వాడు కూడా సహకరించాలి. నేను చెయ్యవలసింది చేశానా లేదా, అది ప్రధానం. ఆ కర్తవ్య కర్తవ్యత నిష్ట ఉండాలి దేంట్లోనైనా. కాబట్టి ఆయన గతమదమత్సరుండు, ఆయనకి రాగద్వేషాలు ఏం లేవు. లేనప్పుడు కోపం ఉంటే పాపం చేస్తాడు, పిచ్చి ప్రేమ ఉంటే పాపం చేయాలి. నాకు ఎవరి మీదో కోపం పెరిగిపోయింది అనుకోండి, అదుపు చేసుకోలేకపోయాను అనుకోండి, అది ఆరోగ్యవంతమైన కోపం కాదనుకోండి, వాడు దారి తప్పకుండా బుద్ధి ఎంతవరకు చెప్పాలో అంతవరకే. అంతేకాని దాటిపోయింది అనుకోండి ఆ క్రోధం, అప్పుడు ఆ క్రోధంలో నేను ఏం చేసేస్తానో నాకే తెలియదు, అప్పుడు పాపం చేస్తాను. అందుకే మాత్సర్యమున్నదే అసూయ, అసూయలోంచి వచ్చేసేటటువంటి దుర్గుణములు పెరిగిపోకుండా తనని తాను నియంత్రించుకోవాలి. అందుకు భారతం చదువుకోమన్నారు. భారతం చదువుకోవడం అంటే ఏదో ఒక కథ నేర్చుకోండని కాదు, జీవితంలో బ్రతకడం ఎలాగో నేర్పడానికి ఇచ్చాడు వ్యాస భగవానుడు. కాబట్టి ఆయన గతమదమత్సరుండు, ఆయనకి పాపకర్మ చెయ్యాలన్న ఆలోచన అసలు ఎందుకు వస్తుంది? పైగా సువృతుడై తీర్థయాత్ర చనువాడు, తీర్థయాత్ర కోసమని బయలుదేరాడు. అటువంటి వాడు యమునా నదీ తీరమునకు వెళ్ళాడు. ఆ యమునా నదిని దాటాలి ఆయన.
దాటి అవతల ఒడ్డుకు వెళ్ళాలి. అక్కడ ఒక తలోదరి కనపడింది అన్నారు నన్నయ్య గారు. ఎంత గొప్ప మాట వేసేశారు. తలోదరి అంటే శుష్కించిపోయినటువంటి కడుపు ఉన్నది అని అర్థం. అటువంటి స్త్రీ పడవ నడుపుతోంది. ఆమె ఎవరైనా యమునా నది దాటవలసి వస్తే ఏదో బాడుగ బుచ్చుకొని వారిని అందులో ఎక్కించుకొని ఆ పడవ నడుపుతూ తీసుకెళ్ళి ఆవలి ఒడ్డున చేరుస్తూ ఉంటుంది. ఏకవస్త్రం అటువంటిది ఆ పడవ నడుపుతూ అక్కడ ఉన్నది. ఈయన ఆమెని చూశాడు. పద్యంలో ఉన్నటువంటి విశేషాన్ని మీరు గమనించుంటారు. కేవలం యమునా నదిని దాటడానికి ఆమెను ప్రార్థన చేస్తున్నాడు లేదా ఆమెను అభ్యర్థించాడు అని లేదు, ఆమెను చూశాడు. ఆయన చూసి ఆమె ఎందు తమకమును పొందాడు. ఇంకంతకన్నా వర్ణనలు అనవసరం. అది మీరు భారతం చదువుకున్నా మీరు చదువుకోవచ్చు. ఆమె ఎందు తమక బుద్ధిని పొందాడు అంటే అంత పరాశర మహర్షి అంత చటుక్కుని ఎలా జారిపోయాడు అసలు. అందుకే నేను చెప్పా జాగ్రత్త సుమా వినేటప్పుడు అనడానికి కారణం అది. ఆమె ఎందు తమకమును పొందినవాడు ఆమె యమునా నదిని దాటిస్తున్నప్పుడు తన మనసులో ఉన్నటువంటి అభిప్రాయాన్ని ఆమెకు వ్యక్తం చేశాడు. నేను నిన్ను పొందాలనుకుంటున్నాను అని ఆమెతో ప్రస్తావన చేశాడు. ఆమె అంది, తనువు మీన్ పొలవల్చు జాలరిదాన అట్లునుగాక ఏ ననగా కన్యక కన్యకావ్రతం అంతరించిన ఎట్లు మజ్జనకు నింటికి పోవనేర్తు ప్రసాద బుద్ధి యునర్పు సన్మునిగణోత్తమ నాకు దోష విముక్తి ఎట్లగు అట్లగాం. ఆమె అంది, అనగా పాపములు లేనివాడా, నీకు ఇటువంటి ఆలోచన కలగచ్చా అన్నది అందులో ఒక అంతర్లీనమైనటువంటి హెచ్చరిక. ఓ పాపబుద్ధి లేనివాడా, పాపములు లేనివాడా, నువ్వు ఇటువంటి కోరిక వెళ్ళబుచ్చావు కదా, అసలు నా శరీరంలోంచి చేపల కంపొస్తుంది యోజనం దూరం. అంత దుర్వాసన నా శరీరం నుంచి వస్తుంటే నీకు నా శరీరమునందు ఎలా అనురక్తి కలిగింది? రెండు, నేను కన్యకను. కన్యక అన్న మాటలో ఒక పవిత్రత ఉంది. ఆమెను తల్లిదండ్రులు కన్యగానే భర్తకి దానం చేస్తారు. ఆయన వలన సంతానాన్ని పొందుతుంది. కన్యకా వ్రతము, ఆమెని కన్యగానే తండ్రి దానం చెయ్యాలని కోరుకుంటాడు. ఏ తండ్రి అయినా జీవితంలో కోరుకునేది ఏది అంటే తన కడుపున బుట్టినటువంటి బిడ్డని కన్యగా వరుణికి దానం చెయ్యాలి, అంతకన్నా వ్యాఖ్యానం అక్కర్లేదు అని కోరుకుంటాడు. మా తండ్రి కూడా అలా కోరుకుంటాడుగా. నేను జాలరి పిల్లనై ఉండవచ్చు కానీ సంస్కారమునకు సంబంధించినంత వరకు మాకు కూడా అటువంటి నియమం ఉందిగా. మా తండ్రికి మాత్రం అటువంటి కోరిక ఉండదా? మా తండ్రి నన్ను కన్యగా దానం చెయ్యాలనుకుంటున్నాడు. ఇప్పుడు నువ్వు వ్యక్తం చేసినటువంటి కోరిక వలన నా కన్యాత్వము భంగమైతే నేను వెళ్ళి మా నాన్నగారి దగ్గర నిలబడితే మా నాన్నగారు తెలియక నన్ను వేరొక వరుడికిచ్చి దానం చేస్తే నేను మొట్టమొదట నన్ను పెంచినటువంటి తండ్రి పట్ల ద్రోహబుద్ధితో ప్రవర్తించదానం అయ్యానా కాదా? నాకు పాపం వచ్చిందా? నీకు పాపములు లేవు, నాకు పాపం అంటగడతావా? ఎంత గొప్ప ప్రశ్న వేసిందండి ఆవిడ అందులో. అనగా నేను నా కన్యాత్వాన్ని ఎలా విడిచిపెడతాను? రెండు, నేను నా ఇంటికి వెళ్ళి ఇది దాచినా నా తండ్రి తెలియక నన్ను కన్యాదానం చేస్తే అప్పుడు భర్తృద్రోహం కాదా? కాబట్టి నేను అడిగిన రెండు ప్రశ్నలకి నువ్వు జవాబు ధర్మ సమన్వయం అయితే దానికి తగినట్టుగా నువ్వు ప్రవర్తించవచ్చు. ఆమె మాట్లాడిన మాట నిజంగా ఎంత గంభీరమైన మాట మాట్లాడిందండి. ఒంట్లోంచి చేపల కంపొస్తోందేమో, జాలరి పిల్లగా కనపడుతుందేమో, కానీ ఆమెకు ధర్మమునందు ఎంత అనురక్తి ఉందో ఆమె వేసినటువంటి ప్రశ్న చెప్తోంది. ఆయన అన్నాడు, నువ్వు జాలరి పిల్లవి కావు, నేను నా దివ్య దృష్టితో పరిశీలించాను. నువ్వు మహానుభావుడైనటువంటి ఒక చక్రవర్తి యొక్క కుమార్తెవి, కాబట్టి నీ యందు నాకు అనురక్తి కలిగింది. నీ కన్యాత్వము భంగము పొందకుండా నేను నీకు వరమిస్తాను. కాబట్టి నువ్వు ద్రోహం చేయడం, పాపం చేయడం అనేటటువంటివి నీ యందు అన్వయము కావు. ఆమె అంది, మరి ఇది యమునా నది మధ్యలో ఉన్నటువంటి ద్వీపం, ఒక ఇసుక తిన్నే
సమస్త ప్రాణులు చూస్తుంటాయిగా యమునా నదిలో ఈ ద్వీపంలో అంటే కామాతురాణాం న భయం న లజ్జ ఇదే ప్రవర్తించవలసిన విధానం ఆయన అన్నాడు ఈ యమునా నదిలో కాదు పైన తిరుగుతున్న ప్రాణులకు కూడా కనపడకుండా నేను చీకట్లను పొగమంచు చేత సృష్టిస్తాను నా తపశ్శక్తితో అని పొగమంచుని సృష్టించి చీకట్లను సృష్టించాడు దాని వలన వారిద్దరే తప్ప అన్యులకు కనపడరు అంతవరకు అర్థమైతే చాలు ఇంకా అంతకన్నా వివరంగా అందులో చెప్పవలసిన అవసరం ఏమీ ఉండదు కాబట్టి ఇప్పుడు వారిద్దరి కలయిక వలన సద్యోగర్భంబున అహిమద్యుతి తేజుండు వేదమయుండు అఖిల మునీంద్రాద్యుడు వేదవ్యాసుండు ఉద్య జ్ఞానంబుతోడ నిదితుండయ్యన్ వారిద్దరూ కలిస్తే సద్యోగర్భంబున అంటే సాధారణమైనటువంటి నియమాన్ని అనుసరించి కొన్ని నెలల పాటు తల్లి కడుపులో పెరగవలసినటువంటి పిండముగా కాకుండా ఉత్తర క్షణంలో ఆ మత్స్యగంధి యొక్క శరీరము నుండి ఒక పిల్లవాడు ప్రసవింపబడ్డాడు ఓ పిల్లవాడు ఆవిర్భవించాడు ఆయన వరం ఇచ్చాడు ఇప్పటి వరకు నువ్వు మత్స్యగంధివి ఇప్పుడు నేను నీకు వరం ఇస్తున్నాను నువ్వు యోజనగంధివి యోజనం దూరం నువ్వు ఉన్న చోటు నుండి సుగంధములు ఆ సుగంధముల యొక్క పరిమళము వ్యాప్తి చెందుతుంది అన్నాడు ఇప్పుడు ఒక పిల్లవాడు పుట్టాడు ఆ పుట్టిన పిల్లవాడు అహిమద్యుతి తేజుండు సూర్యుడితో సమానమైనటువంటి కాంతితో ఉన్నాడు వేదమయుండు అసలు పుట్టుకతోనే ఆ పిల్లవాడు చదువుకోవలసిన అవసరం లేకుండా సమస్త వేదముల యొక్క సారముగా నిలబడ్డాడు ఆయనకి వేదములన్నీ తెలుసు నిజంగా చెప్పాలంటే ఆయనే వేదం అటువంటి పిల్లవాడు అఖిల మునీంద్రాద్యుడు సకలమైనటువంటి మునీంద్రులకు కూడా మొదటివాడైనటువంటి వాడు అంత గొప్పవాడు వేదవ్యాసుండు వేదవ్యాసుడు ఉద్య జ్ఞానంబుతోడ ఆయన ఎందు ఒక్కసారి పైకి పొటమరించినటువంటి పరమాద్భుతమైనటువంటి జ్ఞానంతో లేదా సమగ్రమైన జ్ఞానంతో ఇంకా ఏ విషయంలోనూ కూడా ఏ అయోమయం లేకుండా ప్రతి విషయం మీద నిశ్చయాత్మకమైనటువంటి బుద్ధి కలిగినటువంటి వాడు శాస్త్రీయమైన దృష్టికోణము కలిగినటువంటి వాడు ఉదితుండయ్యన్ ఆ పిల్లవాడు పుట్టాడు పుట్టిన తరువాత పరాశర మహర్షి వెళ్ళిపోయారు ఈ పుట్టినటువంటి పిల్లవాడు ఉత్తర క్షణంలో పెరిగి పెద్దవాడయ్యాడు పెద్దవాడై ఆ యమునాద్వీపమున అమేయుడు కృష్ణుడై లీలమయ్యి కృష్ణ ద్వైపాయునుడన బరిగి వజశ్రీయుతుడు తపంబు వలన చిత్తము నిలిపెన్ ఆ పిల్లవాడు పెరిగి పెద్దవాడై తల్లికి నమస్కారం చేసి అమ్మా నేను తపస్సు చేసుకోవడానికి వెళ్ళిపోతున్నానమ్మా అన్నాడు పుట్టినప్పుడే నల్లని పిల్లవాడిగా పుట్టాడు కాబట్టి ఒక ద్వీపంలో పుట్టాడు కాబట్టి చుట్టూ యమునా నది జలములు ఉండగా మధ్యలో ఇసుక తిన్ని మీద పుట్టాడు కాబట్టి నల్లని రంగుతో పుట్టాడు కాబట్టి కృష్ణద్వైపాయనుడు అని పిలిచారు ఆయన శమ్యకాశ్రమము అని ఎక్కడ రేగు చెట్లు ఎక్కడ ఎక్కువగా ఉంటాయో అక్కడ ఆశ్రమాన్ని నిర్మాణం చేసుకుని తపస్సు చేశాడు కాబట్టి బాదరాయనుడు అని పిలిచారు ఇప్పుడు అటువంటి వేదవ్యాసుడు సంభవించాడు సంచిత పుణ్యుడు అంబురుహ సంభవ నంశము దాల్చి లోకాంచితుడైన వాడు నిఖిలాగమ పుంజము ఏర్పడం విభాగించి జగంబులందు వెలిగించి సమస్త జగద్ధితంబుగా పంచమ వేదమై బరగు భారత సంహిత చేసెనున్నతిన్ ఆ పుట్టినటువంటి పిల్లవాడు సంచిత పుణ్యుడు అపారమైనటువంటి పుణ్యముల రాశి బ్రహ్మగారి యొక్క అంశలో వచ్చినటువంటి వాడు అటువంటి వాడు లోకముల యొక్క గౌరవాన్ని కాపాడేటటువంటి వాడు సమస్త వేదముల యొక్క సారము రాశీభూతమైతే అటువంటి రాశీభూతమైనటువంటి శరీరమైన వాడు వేదములనన్నిటినీ విభాగం చెయ్యగలిగినటువంటి పరమ సమర్థుడైనటువంటి వాడు పంచమ వేదమైనటువంటి భారతాన్ని లోకానికి ఇవ్వగలిగినటువంటి సమర్థుడు ఆవిర్భవించాడు అని వేదవ్యాసుని యొక్క జననం గురించి ప్రస్తావన చేశారు అయితే నేను ఎంత పవిత్రంగా ఆలోచించండి ఎంత పవిత్రంగా ఆలోచించండి అని అన్నా మీ అందరి మనసులలో ఈ కథ విన్నప్పుడు కొద్దిగా వెలితి భావన ఉన్నది అన్న విషయాన్ని గమనించలేనంత అమాయకుడను మాత్రం నేను కాను అయితే మీకు ఈ సందర్భంలో నా సాధ్యమైనంత వరకు కొంత ధర్మసూక్ష్మ వివరణం చేసే ప్రయత్నం చేస్తాను
చాలా మంది వేదవ్యాసుడు అంటే ఏమనుకుంటారంటే ఆయన ఒక వ్యక్తి అని అనుకుంటూ ఉంటారు. నిజానికి వేదవ్యాసుడు వ్యక్తి కాదు, వేదవ్యాసుడు ఒక పదవి. ఎందుకని అంటే ఇప్పుడు జిల్లా కలెక్టర్ గారు అని నేను అన్నాను అనుకోండి, జిల్లా కలెక్టర్ గారు ఇప్పుడు ఎవరున్నారో వారు జిల్లా కలెక్టర్ గారు. కలెక్టర్ అనేటటువంటిది ఒక పదవి, ఆ పదవిలోకి ఎవరు వచ్చి కూర్చుంటే ఆయన కలెక్టర్. ఆయన తర్వాత పదోన్నతి మీద ఇంకొక పెద్ద పదవిలోకి వెళ్ళిపోవచ్చు, ఆ తర్వాత ఎవరు వస్తే వారు కలెక్టర్. వేదవ్యాసుడు అనేటటువంటిది ఒక పదవి, ఆ పదవిలోకి వస్తూ ఉంటారు. ఒక్కొక్క యుగమునందు ఒక్కొక్కరు వస్తారు. అది సాధారణంగా ద్వాపర యుగం చివరిలో వస్తాడు వ్యాసుడు. కృతయుగంలో త్రేతాయుగంలో అవసరం ఉండదు, ఎందుకంటే ధర్మం నాలుగు పాదాల మీద మూడు పాదాల మీద నడుస్తుంది. ద్వాపర యుగం చివరకు వచ్చేటప్పటికీ కలియుగం వస్తోంది అంటే ప్రజల యొక్క ఆయుర్దాయం క్షీణించిపోతుంది. దశరథ మహారాజు గారు 60,000 సంవత్సరములు జీవించాడు. కలియుగంలో శతమానం భవతి, 100 ఏళ్ళు ఆయుర్దాయం. 100 ఏళ్లలో కూడా సగభాగం నిద్రలో పోతుంది. బాలస్తావ క్రీడాసక్త తరుణస్తావ తరుణీసక్త వృద్ధస్తావ చింతాసక్త పరసే బ్రహ్మణి కోపినసక్త అంటారు శంకర భగవత్పాదులు. సగం నిద్రలో పోతుంది, సగమేమో శారీరకమైనటువంటి అవసరాలు తీర్చుకోవడంలో పోయింది, కొంత బాల్యంలో పోయింది, కొంతమంది కొంత యవ్వనంలో డబ్బు సంపాదించుకోవడంలో పోయింది, వృద్ధాప్యం అంతా చింతలో పోయింది, ఇంకా జ్ఞాపక శక్తి పటుత్వంతో ఉండగా అసలు భగవంతుడి గురించి తెలుసుకునేటటువంటి ప్రయత్నం చెయ్యగలిగినటువంటి ప్రౌఢమైనటువంటి ప్రాయము ఎంతకాలం ఉంటుంది 100 ఏళ్లలో? చాలా తక్కువ కలియుగంలో, కానీ ఇతర యుగాల్లో అది చాలా ఎక్కువ. ఆ కలియుగంలో ఉండేటటువంటి జనుల యొక్క ఆయుర్దాయాన్ని దృష్టిలో పెట్టుకుని మహోపకారం చెయ్యడానికి వచ్చేటటువంటి బ్రహ్మగారి యొక్క అంశకు వేదవ్యాసుడు అని పేరు. అలా వస్తూ ఉంటాడు వేదవ్యాసుడు. ఈ వేదవ్యాసుడు రావాలి అంటే ఒక నియమం ఉంది. ఏమిటా నియమం అంటే, ఆయన రావాలి అంటే మహాతపస్సంపన్నుడైనటువంటి వ్యక్తి, గొప్ప జ్ఞాని అయినటువంటి వాడు ఎవరుంటాడో, మహాపుణ్యకర్మలు ఆచరించిన వాడు ఎవరుంటాడో, ఎవడు కామక్రోధములను గెలిచినటువంటి వాడయి ఉంటాడో, అటువంటి వాడి మనసు నిష్కారణంగా తగినంత కారణం లేకుండా కామప్రచోదనాన్ని పొందుతుంది. ఎందుకు అలా పొందుతుంది అంటే, ఇక్కడ నేను మీకు సౌందర్యలహరిలో ఒక శ్లోకాన్ని చెప్పవలసి ఉంటుంది. శంకరాచార్యులు వారు సౌందర్యలహరి చేస్తూ ఒక శ్లోకం చేశారు. హరిస్త్వామారాధ్య ప్రణత జన సౌభాగ్య జననీం పురాణారీ భూత్వా పురరపిమపి క్షోభమనయత్ స్మరూపిత్వా నత్వా స్మరూపిత్వాం నత్వా రతినయన లేహ్యేన వపుష మునీనామప్యంతః ప్రభవతి మొహాయ మహతాం అన్నారు. మన్మధుడికి శరీరం లేదు. శంకరుడు 3వ నేత్రాన్ని తెరిచినప్పుడు భస్మమైపోయాడు. అమ్మవారు అపాంగత్తే లబ్ధ్వా జగదిదమనంగో విజయతే, అమ్మవారు కడగంటి చూపు చూసేటప్పటికి మన్మధుడు మళ్ళీ ఎనలేని శక్తి పొందాడు. ఎంత శక్తి పొందాడు అంటే, స్మరోపిత్వా నత్వా స్మరోపిత్వాం నత్వా రతినయన లేహ్యేన వపుష మునీనామప్యంతః ప్రభవత ప్రభవతి మొహాయ మహతాం. అన్నీ విడిచిపెట్టి కేవలము భగవంతుని యొక్క పాదములను మాత్రమే పట్టుకుంటామని చెప్పి ఏ పుణ్యభూములైన హిమాలయ పర్వతములలోకో ప్రవేశించి తపోవనముల యందు కూర్చుని ఇంద్రియములను అరికట్టి అంతఃసమాధిలోకి వెళ్ళి తపస్సు చేసేటటువంటి స్థితిలో ఉన్నటువంటి మహాపురుషులైన వారి మీద కూడా మన్మధుడు కానీ బాణం వేశాడా? వాళ్ళ మనసుని కదిపేస్తాడు. ఇంత శక్తి మన్మధుడికి ఉన్నది. కానీ ఆ మన్మధుడు ఎవరికి వశవర్తి? ఈ శక్తిని ఇచ్చిందంతా అమ్మవారి ఇచ్చింది. అమ్మవారికి వశవర్తి అయి ఉంటాడు. అందుకే మనుశ్చంద్ర కుబేరశ్చ లోపాముద్ర చ మన్మద అగస్తీరగ్ని సూర్యశ్చ ఇంద్రస్కందస్తదైవ చ క్రోధభట్టార కోతి వ్యాద్వాదశామి ఉపాసకా అని 12 మంది అమ్మవారికి గొప్ప ఉపాసకులు. అందులో మన్మధుడు ఒకడు. ఆ మన్మధుడికి బలమంతా అమ్మవారిచ్చింది కాబట్టి అమ్మవారి మాట జవదాటడు మన్మధుడు. ఇప్పుడు ఎక్కడికో వెళ్ళి తపస్సు చేసుకుంటున్నటువంటి మహాపుణ్యమూర్తులైనటువంటి వాళ్ళు, కామక్రోధములను గెలిచినటువంటి వాళ్ళు, మహాజ్ఞానులైనటువంటి వాళ్ళ మనసు నిష్కారణంగా కదిలిపోయింది అంటే, అంటే నాకు నేను పేరెట్టేసుకుని నేను అలాంటి వాడిని అంటే కాదు, నిజంగా అలాంటి వాడి, అలాంటి వాడి మనసు కదిలింది అంటే అమ్మవారు అనుజ్ఞనిచ్చింది. లేకపోతే మన్మధుడు ఎలా పెడతాడు అటువంటి మహాత్ముడి జోలికి? అంటే అమ్మవారు అనుగ్రహించింది. అమ్మవారు దేనికి అనుగ్రహిస్తోంది? ఇది శంకరాచార్యుల వారి ప్రశ్న సౌందర్యలహరిలో. ఎందుకు వేయిస్తుంది మన్మధమానం అటువంటి వాడి మీద? అంటే పరాశరుడు సామాన్యుడు కాడు. పరాశర మహర్షి తల్లి, అంటే శక్తి మహర్షి యొక్క భార్య గర్భిణి అయ్యుండగా
శక్తి మహర్షి భార్య కడుపులో ఉన్నప్పుడే పరాశర మహర్షి తండ్రి గారైనటువంటి శక్తి మహర్షి చెప్తున్నటువంటి వేదాన్నంతటినీ విని, ప్రహ్లాదుడు ఎలా అమ్మ కడుపులో ఉండగా నేర్చుకున్నాడో అలా వేదాన్నంతటినీ విని సమస్త వేదాలు బయటికి వస్తూనే స్వరంతో చెప్పాడు భాష్యంతో. అంటే అమ్మ కడుపులో ఉండగా వేదాధ్యయనమును పూర్తి చేసినవాడు పరాశరుడు, అంత గొప్పవాడు. అలా ఉంటుందా అండి అని మీరు అనుమానపడక్కర్లేదు. అమ్మ కడుపులో ఉండగా వినగలిగినటువంటి ప్రజ్ఞ ఉంటుంది. మన దగ్గరే ఉన్నారు చంటిబాబు గారు, వాళ్ళ బంధువులు ఎక్కడో అమెరికాలో ఉన్నారు. ఆవిడ ఆ మూడో నెల వచ్చిన దగ్గర నుంచి గర్భిణి అయి ఉన్నప్పుడు నా ఉపన్యాసాలు వినేవారట. వినాలని ఏం కాదు, ఆవిడకి ఏదో భక్తి పాపం వినేది నా ఉపన్యాసాలు. ఆవిడ అదే పనిగా వింటుండేది. ఆవిడకు పిల్లాడు పుట్టాడు. ఆ పిల్లాడికి ఏదో ఏడాదిన్నర ఎంతో వచ్చిన తర్వాత వాళ్ళు భారతదేశానికి వచ్చినప్పుడు నన్ను చూడడానికి ఆ పిల్లాడిని తీసుకుని మా ఇంటికి వచ్చారు. ఆ పిల్లవాడు అప్పటికి నిద్రపోతున్నాడు, చాలా అందంగా ముద్దుగా ఉన్నాడు. పాప తల్లి ఎంతకని ఎత్తు కూర్చుంటుందని నేను అన్నాను నా భార్యని పిలిచి, వాడిని పడుకోబెట్టవే అంటే మంచం అయితే కింద పడిపోతాడేమో చటుక్కుని లేచని చెప్పి ఏదో కింద బొంత వేసి పడుకోబెట్టారు దూరంగా ఇంకో గదిలో. మా ఇల్లు ఎంత పెద్ద ఇల్లు కనుక పక్క గదిలో. యువతల మాట్లాడుతున్నాను వచ్చిన వాళ్ళతో. ఆ పిల్లవాడు నిద్ర లేచాడు. లేచి వాడు పాకుతూ నావుపాము పాకినట్టుగా గబగబ గబగబ వచ్చి నా పంచ పట్టుకుని ఇలా పైకి చూస్తున్నాడు. నేను ఏమిటి ఇలా చూస్తున్నాడని వాడు నెత్తుకుని ఒళ్ళో కూర్చోబెట్టుకున్నాను. వాడు నా నోటి వంక చూస్తూ నేను మాట్లాడుతుంటే నా నోరు ఇలా తడుగుతున్నాడు. నేను ఆశ్చర్యపోయి ఏమిటమ్మా ఎందుకు వీడు ఇలా నోరు తడుగుతున్నాడు అన్నాను. చెయ్యి ఎంత తీసినా వాడు నోరు తడుగుతున్నాడు ఆశ్చర్యంగా చూస్తూ. వాళ్ళ అమ్మ చెప్పింది, నేను గర్భం ధరించినప్పటి నుంచి మీ ప్రవచనాలే వినేదాన్నండి, వాడికి కడుపులో ఉండగా ఆ కంఠం వినడం అలవాటైపోయింది. వాడు అది పెట్టకపోతే ఏడ్చేవాడు, అది పెడితే వాడు ప్రశాంతంగా ఉండేవాడు పుట్టిన తర్వాత కూడా. అందుకని వాడికి ఆ కంఠం అలవాటు పడింది. వాడు మొట్టమొదటిసారి ఆ కంఠం ఉన్న వ్యక్తిని చూశాడు. వాడికి మాట్లాడడం రాదు, కానీ పసిపిల్లవాడు పాకుతూ వచ్చి ఇన్నాళ్ల నుంచి నేను వింటున్న కంఠం ఇదా అని వాడు నా నోరు తడుగుతున్నాడు మాట్లాడుతుంటే. నాకే ప్రత్యక్షమైన అనుభవంలో గర్భిణి అయినటువంటి స్త్రీ కడుపులో ఉన్నటువంటి బిడ్డడు వింటాడు అన్నదానికి నా దగ్గర ఒక ఉదాహరణ ఉన్నది. అటువంటిది శక్తి మహర్షి వంటి మహానుభావుని యొక్క కుమారుడైన పరాశర మహర్షి అమ్మ కడుపులో ఉండగానే వేదాన్నంతటినీ విని పూర్తి చేశాడంటే ఆశ్చర్యపోవడానికి ఏముంది? గర్భ సంస్కారములు ఉంటాయి. ఇదే వేదిక మీద మీకు జ్ఞాపకం ఉందో లేదో, ఒకప్పుడు మనం శారదానవరాత్రి ఉత్సవాలు చేస్తుంటే ఒక చిన్న పిల్లవాడిని తీసుకుని ఒక తల్లి వచ్చింది ఇక్కడ కచేరీ చేయిస్తామని. ఆవిడంతట ఆవిడ వచ్చారు. వచ్చి చాలా చిన్న పిల్లవాడు, వాడితో కీర్తనలు చేయిస్తే మనం ఆశ్చర్యపోయాం. ఆ తల్లి ఒక మాట చెప్పింది, 5 సంవత్సరముల ప్రాయంలో వీడికి సంగీత విద్యాభ్యాసం లేకుండా గురువు దగ్గరికి వెళ్లకుండానే సంగీత విద్వాంసులు ఎవరైనా పాట పాడితే వాళ్ళు ఏ రాగంలో పాడారో వాడు చెప్పేవాడు. వాడు ఇక్కడ చెప్పాడు కూడా ఏ రాగంలో పాడుతున్నారో చెప్పాడు వాడు. వాడికి గురుముఖత విద్య లేకుండా ఆ పిల్లవాడు ఇక్కడ కచేరీ చేస్తూ కూడా చెప్పాడు. వాడికి అంత సంగీత జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది? శ్రీనివాస గచ్చి జరుగుతూ ఉంటే ఆ రాగాల పేర్లన్నీ చెప్తుంటేనే మనం ఆశ్చర్యంతో వింటాం ఇన్ని రాగాలా అని. వాడు 5 సంవత్సరాల ప్రాయంలో ఎన్ని రాగాలైనా వాడు చెప్పేశాడు. ఇది ఫలానా రాగం అని చెప్పేవాడు కీర్తనలో. ఎక్కడి నుంచి వచ్చింది అంటే గత జన్మ సంస్కారం ఏదో ఉంది. ఆ సంస్కార బలం చేత ఆ పిల్లవాడు ఇదే వేదిక మీద కచేరీ చేసి ఇదే వేదిక మీద చెప్పాడు. కాబట్టి పరాశర మహర్షి అమ్మ కడుపులో ఉండగా వేదాధ్యయనం పూర్తి చేశాడు, అంతటి మహానుభావుడు. ఈ లోకానికి అంతటికీ ఆయన 3 కానుకలనిచ్చాడు. మొదటి కానుక ఏది అంటే వేదవ్యాసుడు. 2వ కానుక ఏది అంటే పరాశర స్మృతి. నిన్న మీతో మనవి చేశా, వేదాంతర్గతమైన విషయాన్ని ఒకే విషయం మీద ఉన్న అనేకమైనటువంటి మంత్రములను క్రోడీకరిస్తారు ఆచారకాండలో అటువంటి వాటిలో, దాన్ని స్మృతి గ్రంథం అంటారు. పరాశర స్మృతి అని ఒక స్మృతి గ్రంథాన్ని ఇచ్చారు. విష్ణు పురాణము అని భాగవతానికి అంతటికీ అదే మూలం. విష్ణు పురాణాన్ని ఇచ్చినవాడు పరాశర మహర్షి, ఈ 3 లోకానికి అందించినవాడు. అంతటి మహానుభావుడు అంతటి తపశ్శక్తి సంపన్నుడి యొక్క మనసు ఎందుకు కదులుతుంది అంటే అమ్మవారి యొక్క శాసనమైంది. ఎందుకని అంటే ఒక మహానుభావుడు జన్మించాలి అంటే
ఆ మహానుభావుని యొక్క మనసు కదలాలి అంటే మన్మథ బాణం పడితే తప్ప, ఆయన తేజస్సు కదిలితే తప్ప లోకముల కంతిటికీ కూడా మార్గమును చూపించగలిగిన వీరొక మహాపురుషుడు జన్మించాడు. అందుకు కదలాలి ఆయన మనస్సు. అయితే మీరు మళ్ళీ నన్ను ఇంకో ప్రశ్న ఇస్తారు నాకు తెలుసు, ఏమండి ఆయన మనసు కదలాలన్నారు బాగానే ఉంది, ఈవిణ్ణి చూసే కదలాలా? ఈవిణ్ణి చూసే ఎందుకు కదిలింది అంటే, ఆమె చెప్పినట్టుగా ఆమె కేవలం మత్స్యగంధి కాదు. భగవంతుని యొక్క వ్యూహం వేరుగా ఉంటుంది, మనం చూస్తేనే మనకు అర్థమవుతుంది. ఒక బంతి పువ్వు తాలూక మొగ్గ ఉందనుకోండి, ఇంత చిన్న మొగ్గ ఉంటుంది, ఇంత చిన్న మొగ్గలో ఇంత బంతి పువ్వు ఉండాలి కదా అని మీరు రేకులు విప్పేశారనుకోండి, పసరిక వాసన కొడుతుంది. అదే మొక్కకి 10 రోజులు ఉండిపోయింది అనుకోండి, ఇంత చిన్న మొక్కలోంచి ఇంత చిన్న తొడిమె మీద కొన్ని 100ల పువ్వుల రేకులు తరమ అందంగా అమర్చి ఉంటాయి. గొట్టంలా ఉన్నటువంటి కాడ తుంపి ఇలా బోర్లా పట్టుకుని మీరు పువ్వుని దులిపినా కూడా ఒక్క రేకు రాలి నేల మీద పడదు. ముక్కు దగ్గర పెట్టుకుంటే గొప్ప సువాసన వస్తుంది. ఏ మహాశిల్పి ఇంత చిన్న తొడిమెలోంచి అంత అందంగా బంతి పువ్వు రేకులు పేర్చాడు? ఏ మహాశిల్పి దానిలోకి సువాసనని చొప్పించాడు? ఒక పువ్వు తయారయ్యే ముందు ఒక మొగ్గ తయారైంది, ఆ పువ్వు పిండయింది, పిండె కాయ అయింది, కాయలోంచి పండొచ్చింది, పండయిన తర్వాత లోపల ఉన్న సారము రసంగా మారి తీయబడి పండు రంగు మారిపోయింది. ఎవరు చేస్తున్నారు? మామిడి చెట్టుకి ఎవరు చెప్పారు వసంత ఋతువు వచ్చింది నువ్వు చిగర్చాలి కాయలు కాయాలని? కోయిలకు ఎవరు చెప్పారు నువ్వు ఇప్పుడు పాట పాడాలని? మనం ఇల్లు కట్టుకోవాలంటే ముందు పునాది వేస్తాం. భగవంతుడు కూడా ఒక వ్యూహాన్ని రచన చేస్తాడు. ద్వాపరయుగం పూర్తవుతోంది, కలియుగం వస్తోంది, ఇక ప్రజలకి ఆయుర్దాయం తగ్గిపోతుంది, పాపకర్మల మీద ఉన్న అనురక్తి పుణ్యకర్మల యందు ఉండదు, విశాలమైనటువంటి బుద్ధి ఉండదు. కాబట్టి లోకమునకు దార్శనికుడైన వాణ్ణి అందించాలి. అంతటి సమర్థుడు రావాలి అంటే ఒక మహాపురుషుడి యొక్క తేజస్సు కదిలితే సరిపోదు, ఆ తేజస్సుని పట్టుకోగలిగినటువంటి క్షేత్రము కూడా కావాలి. నా మాట మీరు పట్టుకున్నారో లేదు. ఒక జామ విత్తనం మట్టిలో ఉందనుకోండి, వాన చినుకు పడితే వెంటనే జామ మొక్కగా పైకి లేస్తుంది. అదే విత్తనం ఊసర క్షేత్రంలో ఉందనుకోండి మొలకెత్తదు. అదే విత్తనం బండరాతి మీద ఉందనుకోండి, వాన పడినా మొలకలెత్తదు. దానికి తగిన క్షేత్రమై ఉండాలి, లేకపోతే ఆ మొక్క చీడ పీడ పట్టి ఎదగకుండానే మధ్యలోనే మృత్యువాత పడిపోతుంది. ఆ విత్తనం ఎదగడానికి కావలసినటువంటి సారవంతమైన క్షేత్రము కావాలి. భగవంతుడికి తెలుసు, వేదవ్యాసుని యొక్క జననము జరగాలి అంటే పరాశర మహర్షి యొక్క తేజస్సుని భరించగలిగినటువంటి క్షేత్రం ఉండాలి. మీరు శ్రీరామాయణంలో షణ్ముఖోత్పత్తిలో కూడా వినుంటారు, గంగమ్మ అంతటిది పరమశివుని యొక్క తేజస్సు పట్టలేక సంక్షుభితమైపోయి రెల్లు పొదవలో వదిలిపెట్టింది. మహాత్ముల యొక్క తేజస్సుని ధరించడానికి మళ్ళీ ఒక గొప్ప క్షేత్రం ఆవిర్భవించాలి. అందుకే వసురాజు యొక్క తేజస్సు కింద పడినప్పుడు యమునా నదిలో ఉన్నటువంటి అద్రిక అనబడేటటువంటి ఒక అప్సరస బ్రహ్మగారి యొక్క శాపవశాత్తు ఆడచాపగా నదిలో ఉంది. బ్రహ్మగారు, నీకు శాప విమోచనం కలగాలి అంటే నువ్వు చాపవైనా మనుష్య సంతతిని ప్రసవించిన నాడు శాప విమోచనం అవుతుందన్నాడు. అదేమిటి, చాపకి పిల్లలు ఎలా పుడతారు, మనుష్యుల పిల్లలు? అంటే ఈశ్వరుడు యొక్క వ్యూహం అక్కడ ఉన్నది. వసురాజు యొక్క వీర్యము డేగ తీసుకుని వెడుతున్నప్పుడు 2 బిందువులు పడినప్పుడు ఈ అద్రిక అన్న అప్సరస బ్రహ్మగారి శాపవశాత్తు ఆడచాపగా యమునా నదిలో ఉండి ఆ 2 బిందువులను మింగింది. మింగినప్పుడు ఆ చాప గర్భమును ధరించింది. వచ్చినటువంటి జాలరులు వల వేసి ఆ చాపని ఒడ్డుకి ఈడ్చారు. ఈడ్చి కడుపు బాగా ఎత్తుగా ఉంది ఈ చాపకని కత్తి పెట్టి కోశారు. అందులో ఒక మగపిల్లవాడు ఒక ఆడపిల్ల ఉన్నారు. ఆ మగపిల్లవాడు పెరిగి పెద్దవాడై మత్స్యరాజన్న పేరుతో రాజ్య పరిపాలన చేశాడు. ఈ ఆడపిల్ల ఒంటికి మత్స్య గంధం ఉన్నది. ఈ పిల్లని పట్టుకెళ్ళి యమునా నది ఒడ్డున పడవలు తోసేటటువంటి వృత్తిలో ఉన్నటువంటి దాశరాజుకి ఇచ్చారు. ఆ దాశరాజు ఈ పిల్లని పెంచి పెద్ద చేశాడు. ఆమె కారణ జన్మురాలు, అద్రిక కడుపున పుట్టినటువంటి వసురాజు యొక్క కుమార్తె. ఆమె రావడానికి ప్రధాన కారణం ఏమిటంటే భరత వంశమంతా పరిడవిల్లడానికి వచ్చింది. అంత గొప్ప క్షేత్రమును ఈశ్వరుడు సృజించి ఉంచాడు. అందుకే ఆమెయందు మాత్రమే పరాశర మహర్షి మరులు కొనాలి. అప్పుడు కానీ వేదవ్యాస జననము జరగడానికి అవకాశం లేదు. వెనక ఇంత ధర్మసూక్ష్మం నడుస్తుంది. కానీ పైకి మీరు కథ చదివారనుకోండి,
ఇది కొంచెం వదులుగా ఉన్నట్లు అనిపిస్తుంది. అంత మాత్రం చేత మీరు వదిలిపెట్టకూడదు. దాన్ని బాగా ధర్మసూక్ష్మ పరిశీలన చేస్తే ఒక మహాత్ముడి జననము వెనక ఎంత గొప్ప వ్యూహము భగవంతునిది ఉంటుందో అర్థమవుతుంది. అందుకని సద్యగర్భమునందు పుట్టాడు ఆ పిల్లవాడు. ఈ పుట్టినటువంటి పిల్లవాడు వేదవ్యాసుడు అని పిలవబడ్డాడంటే వేదవ్యాస పదవిలోకి వెళ్ళాడు ఆ పిల్లవాడు. వేదవ్యాసుడు అన్న మాటకు అర్థం ఏమిటి అంటే వేద విభాగం చేస్తాడు, ప్రతిద్వాపర యుగంలో చేస్తూ ఉంటాడు. ఈ సృష్టి మొట్టమొదట శ్రీమన్నారాయణుడు చేసినప్పుడు ఆయన నాభికమలంలోంచి బ్రహ్మగారు వచ్చారు, ఆయనకి వేదములను ఇచ్చాడు. నాలుగు ముఖములతో వేదం చెప్తున్నాడు బ్రహ్మగారు. కృతయుగం అయిపోయింది, త్రేతాయుగం అయిపోయింది, ద్వాపర యుగం చివరకు వచ్చేసింది. కలియుగం వచ్చిందనుకోండి, కలిపురుషుని యొక్క ఉద్ధతి వలన జనులందరి మనస్సులలో కూడా పాపముల యందు అనురక్తి పెరిగిపోతుంది. వేదమును ప్రమాణం చేసుకుని బ్రతకాలి, కానీ వేదరాశిని చదవగలిగినంత ఆయుర్దాయం ఉండదు. కాబట్టి వేదాన్ని విభాగం చెయ్యాలి. వేదాన్ని విభాగం చెయ్యాలి అంటే ఎప్పటికి చదువుతారో అప్పటికి విభాగం చేస్తారు. కారణజన్ముడై అవతార పురుషుడైన వాడు రావాలి. ఎవడు వేద విభాగం చేస్తాడో వాణ్ణి వేదవ్యాసుడు అని పిలుస్తారు. అది అవతారం, అది బ్రహ్మగారి అవతారం, అది మనిషి కాడు. ఇప్పుడు వేదవ్యాసుడు రావాలి అంటే మొట్టమొదటిసారి వచ్చినప్పుడు నా కుమారుడైనటువంటి బ్రహ్మగారు నాలుగు ముఖములతో చెప్పినటువంటి వేదాన్ని ద్వాపర యుగం చివరలో ఎవరు విభాగం చేస్తారని నారాయణమూర్తి ఆలోచించాడు. తన మనస్సంకల్పము చేత ఒక పురుషుణ్ణి సృజించాడు. ఆయన మొట్టమొదట నారాయణుడి యొక్క సంకల్పము చేత ఉదయించాడు. ఆ సంకల్పము చేత ఉదయించినటువంటి వాణ్ణి అపాంతరతముడు అని పిలుస్తారు ఆయన మొదటి వేదం వ్యాసుడు. ఆ అపాంతరతముడి తర్వాత మళ్ళీ ప్రథమ ద్వాపరం వచ్చింది. తర్వాత మళ్ళీ కాలచక్రంలో మళ్ళీ కృతయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, మళ్ళీ ద్వాపరం వచ్చింది, కలియుగం రావాలి. మళ్ళీ ఆ ద్వాపరం వచ్చినప్పుడు స్వయంభువు అనబడేటటువంటి మనువు వేదవ్యాస పదవిలోకి వెళ్ళాడు. తర్వాత మళ్ళీ ద్వితీయ ద్వాపరం వచ్చింది, మళ్ళీ కాలచక్రం తిరిగినప్పుడు. అప్పుడు ప్రజాపతి అనబడేటటువంటి వ్యక్తి వేదవ్యాసుడి పదవిలోకి వెళ్ళాడు. తర్వాత శుక్రాచార్యుల వారు వేదవ్యాస పదవిలోకి వెళ్ళారు. తర్వాత బృహస్పతి వేదవ్యాస పదవిలోకి వెళ్ళాడు. తర్వాత వశిష్ఠుడు వేదవ్యాస పదవిలోకి వెళ్ళాడు. తర్వాత త్రివర్షుడు వేదవ్యాస పదవిలోకి వెళ్ళాడు. తర్వాత సనద్వాజుడు వేదవ్యాస పదవిలోకి వెళ్ళాడు. ఈ యుగంలో, ఇప్పుడు మనం బ్రతుకుతున్నటువంటి యుగంలో, చతుర్ముఖ బ్రహ్మగారి అంశతో సాక్షాత్ నారాయణ సంకల్పముగా వచ్చినటువంటి వేదవ్యాస పదవి కనుక వ్యాసో నారాయణ స్వయం అటువంటి అవతారంగా కృష్ణద్వైపాయనుడు వచ్చాడు. ఆయన చిరంజీవి, ఆయన ఎప్పుడూ ఉంటాడు, ఆయనకి కాలంలో పడిపోవడం అన్నది ఉండదు. అటువంటి వేదవ్యాస పదవిలోకి కృష్ణద్వైపాయనుడు వచ్చాడు. అటువంటి మహాపురుష జననం జరగాలంటే పరాచర మహర్షి యొక్క తేజస్సు కదలడం వినా వేరొక మార్గం లేదు. అందుకని ఆయన మనసు కదలడం కోసమని పరదేవత అనుగ్రహిస్తే, మన్మధుడి బాణములు పడితే అకారణంగా ఇంత పరిశ్రమ చేసి ఆమె యొక్క పొందు అనుభవించి బిడ్డని కన్నాడు. అంటే దాని అర్థం ఏమిటి అంటే, ఇన్ని వరములనిచ్చి ఆమెని పొందాడు అంటే వ్యాసజననము కొరకు భగవంతుని యొక్క వ్యూహం అది. తప్ప కేవలముగా కామోద్ధతి కాదు పరాశర మహర్షిది. లోకములకిటువంటి మహానుభావుడు రావాలి. ఈ వేదవ్యాసుడు ఎంత గొప్పవాడు అంటే, ఋషులకు తర్పణం చేస్తాం. ఆ ఋషులకు తర్పణం చేసేటప్పుడు మొట్టమొదటి తర్పణం ఎవరికి ఇస్తారు అంటే, కృష్ణద్వైపాయనాదయో ఏ ఋషయః తాన్ ఋషీగిం తర్పయామి అని చెప్పి మొట్టమొదట కృష్ణద్వైపాయనుడి పేరు చెప్పి ఋషి తర్పణం ఇస్తారు. అంత గొప్పవాడు. అచతుర్వదనో బ్రహ్మ దిబాహురపరోహరి, ఆయన అపాలలోచన శంభు భగవాన్ బాదరాయణ, ఆయన మూడు మూర్తుల యొక్క స్వరూపం. అందుకే వ్యాస పౌర్ణమిని గురు పౌర్ణమి అని పిలుస్తారు. గురుర్బ్రహ్మ, గురుర్విష్ణు, గురుర్దేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. లోకంలో వ్యాస భగవానుడు ముగ్గురు మూర్తుల యొక్క స్వరూపం. సృష్టికర్త అయిన బ్రహ్మగారికి నాలుగు తలలు ఉంటాయి. నాలుగు తలలు లేకుండా ఒక తలతో ఉన్న సృష్టికర్త వ్యాసుడు. అలాగే విష్ణువుకి నాలుగు చేతులుంటాయి. రెండు చేతులే ఉన్న విష్ణువు వ్యాసుడు. మూడు కన్నులు శివుడికి ఉంటాయి. రెండు కన్నులే ఉన్న హరుడు వేదవ్యాసుడు. ముగ్గురు మూర్తుల యొక్క స్వరూపమైనటువంటి వాడు వేదవ్యాసుడు. ఆయనని వ్యాస అని పిలుస్తూ ఉంటారు. వేదవ్యాస, వేద విభాగం చేస్తాడు కాబట్టి వేదవ్యాస. వ్యాస అని ఎందుకు పిలుస్తారో తెలుసా? ఒక పదవికి ఒక పేరు ఉన్నది అంటే ఆ పేరు వెనక ఏదో ఒక మర్మం ఉంటుంది. ఆ పదవికి ఆ పేరుతో పిలుస్తారు అంటే, దాని ప్రధానమంత్రి అని నేను అన్నాను అనుకోండి, మంత్రులందరి యందు ఆయన ప్రధానుడు
అని కాదు దాని అర్థం. అలా మిగిలిన వాళ్ళందరూ ఆయనకి సలహా ఇస్తూ ఉంటారు, దేశ పరిపాలన నడుస్తూ ఉంటుంది, అత్యంత కీలకమైన వ్యక్తి అని అందులోనే అంతరార్థం. అలాగే వ్యాస అంటే అది ఒక పదవి. ఆయన ఏం చేస్తూ ఉంటాడు లోకానికి వ్యాస శబ్దము చేత అంటే వకార యకార సకారములు అందులో ఉంటాయి. వ్యాసలో అందులో వకారము చేత అమృతత్వము ప్రతిపాదింపబడితే, యకారము చేత వాయుతత్వము ప్రతిపాదింపబడితే, సకారము చేత సర్వతత్వ సారము ప్రతిపాదింపబడుతుంది. ఇప్పుడు ఆయన ఏం చేస్తాడు అంటే అమృతతుల్యమైనటువంటి వాక్కులను అంటే ఏ మాటలు విన్న కారణం చేత జీవితాలన్నీ కూడా ధర్మపథంలో నడుస్తాయో, ఇక మళ్ళీ పుట్టవలసినటువంటి అవసరం ఉండదో, అటువంటి భక్తి జ్ఞాన వైరాగ్యములను ధర్మ మార్గాన్ని అందించడానికి కావలసిన అమృతతుల్యమైన వాక్కులను, సర్వతత్వాత్మకమైనటువంటి వాక్కులను వేద విభాగం చేసి 18 పురాణాల రూపంలో, పంచమవేదమైన భారతం రూపంలో ఈ యుగంలో మనకు అందించాడు. పూర్వం కూడా అలాగే చేస్తూ ఉంటాడు. అలా చేయగలిగినటువంటి మహాజ్ఞాన ఖని అయిన వాడెవరున్నాడో వాణ్ణి వకార యకార సకారముల చేత వ్యాస అన్న పదవిలో నిర్ణయం చేస్తారు. అందుకే వేదవ్యాసుడు అన్నమాట ఒక పదవి. ఆయన పరమ పవిత్రమైనటువంటి వ్యక్తి. మహానుభావుడు సాక్షాత్ బ్రహ్మగారి యొక్క అంశకి సంబంధించిన వాడు, నారాయణమూర్తి యొక్క సంకల్పము చేత ఆవిర్భవించినటువంటి వాడు, అంతటి పరమోత్కృష్టమైనటువంటి వ్యక్తిత్వం ఉన్నవాడు. అటువంటి వాడు వేదాన్ని నాలుగుగా విభాగం చేసి ఋగ్వేదాన్ని అంతటినీ కూడా శిష్య పరంపరకి ఇవ్వడానికి మొదట పైలుడికి ఇచ్చాడు, యజుర్వేదాన్ని తీసుకెళ్ళి వైశంపాయనుడికి ఇచ్చాడు, సామవేదాన్ని తీసుకెళ్ళి జైమినికి ఇచ్చాడు, అధర్వణ వేదాన్ని తీసుకెళ్ళి సుమంతువుకి ఇచ్చాడు. మీరు శిష్య పరంపరని పెంచి ఈ నాలుగు వేదములు కూడా లోకంలో కొనసాగి వర్ధిల్లేటట్టుగా మీరందరూ ప్రయత్నించండి అని గురు శిష్య పరంపరగా చెవితో స్వరం విని వేదం అలా అనుసృతంగా ఉండేటట్టుగా నిర్ణయం చేసి సువ్యవస్థితం చేసిన వాడు వేదవ్యాస భగవానుడు. అలాగే 18 పురాణములను రచన చేశాడు. ఈ 18 పురాణములను ప్రవచనం చేయడానికి రోమహర్షణుడు అనబడేటటువంటి వ్యక్తికి అధికారం ఇచ్చి ఉపదేశం చేశాడు. ఇంతటి జ్ఞాన ఖని సరస్వతి స్వరూపం లోకములకన్నిటికీ కూడా వాంగ్మయ భిక్ష పెట్టినటువంటి వాడు ఎవరు అంటే వ్యాసుడు. అందుకుని వ్యాసోచ్చిష్టం జగత్ సర్వం అంటారు. వ్యాసుడు సమస్తము చెప్పాడు అనడానికి కారణం ఏదో వ్యాసుని ఎందు పక్షపాత బుద్ధితో చెప్పడమో, కోటేశ్వరరావు గారు చెప్పడమో కాదు. ఎవరైనా చెప్పే మాట ఏమిటంటే వ్యాసుడు అవతారం కనుక కలియుగంలో మనకి ఏది కావాలో దాన్నంతటినీ కూడా వాంగ్మయ రూపంలో అందించిన మహాపురుషుడు వేదవ్యాసుడే. అందుకే వేదవ్యాసుడు చెప్పినవి చెప్పారు అని చెప్పుకోవడం ఒక గొప్ప అదృష్టంగా భావన చేస్తారు. మీరు అందుకే చూడండి, ఏ సిద్ధాంతకర్తలైనా సరే వ్యాసదర్శనం పొందారు అంటే అదొక మర్యాదగా భావన చేస్తారు. ద్వైతమత ప్రవర్తకాచార్యులైనటువంటి మధ్వాచార్యుల వారు వ్యాసదర్శనం పొందారు. విశిష్టాద్వైత ప్రవర్తకాచార్యులైనటువంటి భగవత్ రామానుజులు వ్యాసదర్శనం పొందారు. అద్వైత సిద్ధాంత ప్రతిపాదన చేసినటువంటి శంకర భగవత్పాదులు వ్యాసుని యొక్క దర్శనం చేయడం కాదు, వ్యాసుడితో వాదన చేశారు. వ్యాసుడు వ్యాసుడిగా వస్తే పరమ గౌరవంతో మాట్లాడకుండా చేతులు కట్టుకు శంకరాచార్యుల వారు నిలబడిపోతారని, వృద్ధ బ్రాహ్మణ రూపంలో వ్యాసుడు వస్తే ఇద్దరూ కలిపి బ్రహ్మసూత్ర భాష్యం మీద వాదన చేస్తే 16 మాత్రమే ఈ లోకంలో ఉండడానికి నిశ్చయించుకుని వచ్చినటువంటి శంకర భగవత్పాదుల యొక్క ప్రజ్ఞా విశేషాలు చూసి సంతోషించినటువంటి వ్యాసుల వారు, నువ్వు తప్ప ఈ బ్రహ్మసూత్ర భాష్యాన్ని ఎవరు లోకంలో ప్రచారం చేస్తారు, అందుకని 16 కాదు ఇంకొక 16 నువ్వు ఉండాలి అంటే 32 భూమి మీద ఉన్నారు. వ్యాసుడు చిరంజీవి. ఇప్పటికీ వ్యాసుడు మహానుభావులైన వారికి దర్శనమిస్తూ ఉంటాడు. వ్యాసుడు అంటే ఎంత ప్రీతి చూపిస్తారంటే, వ్యాసుడి తండ్రి పరాశర మహర్షి మీద ఎంత ప్రీతి చూపిస్తారంటే, రామానుజాచార్యుల వారు తన శిష్యుడైన కురత్తాళ్వార్ కుమారుడికి పరాశర భట్టర్ అని పేరు పెట్టారు. వ్యాసునితో సంబంధము లేకుండా వ్యాసుడు ప్రతిపాదించినటువంటి బ్రహ్మసూత్రములకు భాష్యం చేయకుండా ఉండరు. ద్వైతమతానికి సంబంధించినటువంటి మధ్వాచార్యుల వారు బ్రహ్మసూత్రాలకు భాష్యం చేశారు. విశిష్టాద్వైతానికి చెందిన భగవత్ రామానుజులు వ్యాఖ్యానం చేశారు.
శంకర భగవత్పాదులు వ్యాఖ్యానం చేశారు. శంకరుల యొక్క అద్వైత గురు పరంపరలోకి వ్యాసుడు ప్రత్యక్షంగా వస్తాడు. ఇంతటి మహానుభావుడు ఆ వ్యాస మహర్షి. అందుకే ఆ వ్యాస భగవానుని యొక్క అవతారము వచ్చింది అనేటటువంటి మాటకే ప్రకృతి పులకిస్తుందంటారు. అది కోట్ల కోట్ల మంది మనుష్య జాతికంతటికీ కూడా నడవవలసినటువంటి ధర్మ పథాన్ని నిర్ణయం చేసి చూపించాడు. మీరు ఈ మార్గంలో నడవండి అని చూపించినటువంటి వాడు ఎవరు అంటే వ్యాసుడు. అటువంటి వ్యాసుడు కలియుగానికి ముందర రాకపోతే అల్పాయుర్దాయం కలిగినటువంటి ప్రజలు కలియుగంలో అందుకోవలసిన దాన్ని అందుకోలేరని భగవంతుడు వ్యాస పదవిలోకి పంపిస్తూ ఉంటాడు. ఈ యుగంలో కృష్ణద్వైపాయనుడు వ్యాసుడిగా వచ్చాడు. అంత గొప్ప అవతారం వేదవ్యాసావతారం. అటువంటి కృష్ణద్వైపాయనుడు జన్మించి వేదాల్ని విభాగం చేసి పంచమ వేదమైనటువంటి భారతాన్ని అందించాడు. అసలు భారతాన్ని ప్రవచనం చెయ్యమనగానే ఆదిపర్వం చెప్తున్నప్పుడు ఆదిపర్వంలో అంతర్భాగంగా వేదవ్యాసుని యొక్క అవతార స్వీకార ఘట్టాన్ని వైశంపాయనుడు జనమేజయుడికి సభలో ఉన్న మిగిలిన వాళ్ళకి భారతాంతర్గతంగా అందించాడు. వ్యాసుల యొక్క అవతార విశేషాన్ని చెప్పవలసి ఉంటుంది కాబట్టి భారతంలో అసలు వ్యాసుని యొక్క అవతార విశేషాన్ని ప్రస్తావించడం జరిగింది. అటువంటి వ్యాసుడు ఎంత గొప్పవాడు అంటే అనేక సందర్భాలలో భారతంలో కనపడుతూ ఉంటాడు. ఆయన కూడా అందులో అంతర్భాగం. ఎక్కడైనా వ్యాసుడు కనపడ్డాడు అంటే అందులో మీరు పరిశీలించవలసినటువంటి పరమరహస్యం ఏదో ఉంటుంది. ఏదీ లేకుండా వ్యాసుడు రాడు. వ్యాసుడు కనపడ్డాడు భారతంలో అంటే మీరు చాలా జాగ్రత్తగా దాన్ని ఎంతో అధ్యవసాయంతో కూడుకున్నటువంటి బుద్ధితో పరిశీలనం చెయ్యాలి. మళ్ళీ వ్యాసుడు ఎప్పుడు కనపడ్డాడు అంటే కురువంశం ఆగిపోయేటటువంటి ఉపద్రవం ఏర్పడినప్పుడు కనపడ్డాడు. వ్యాసుడు లోకానికంతటికీ కూడా మర్యాద నేర్పినవాడు. అందుకే ఆయన అవతార స్వీకారం చెయ్యగానే తల్లి అయినటువంటి ఆ యోజనగంధి సత్యవతీదేవి ఆవిడికి పాదాలకి నమస్కారం చేసి ఒక మాట చెప్పాడు. అమ్మా, నువ్వు అనుమతించు, నేను తపస్సు చేసుకోవడానికి వెళ్ళిపోతున్నాను, కానీ అమ్మ కన్నా గొప్పది ఈ లోకంలో లేదు. అమ్మా, నువ్వు ఎప్పుడైనా కొడుకుగా నా వలన ఏదైనా ప్రయోజనం పొందాలని అనుకుంటే నువ్వు నన్ను స్మరించినంత మాత్రం చేత వచ్చి నీ ముంగట వాలతాను, నీవు కోరుకున్నటువంటి ఉపకారం చేసి వెడతాను. కాబట్టి అమ్మా, నేను ఇప్పుడు తపస్సు చేసుకోవడానికి వెళ్ళడానికి అనుమతించమని ప్రార్థించాడు. మనిషిగా జన్మించినటువంటి వ్యక్తికి ఉండవలసినటువంటి మొట్టమొదటి లక్షణం మాతృభక్తి. ఎందుచేత అంటే 9 మాసములు అమ్మ అంత ఓర్పుతో లోపల పిండాన్ని భరించి ఉండి ఉండకపోతే ప్రసవమైనప్పుడు తాను బ్రతుకుతుందో బ్రతకదో తెలియదు. అయినా తాను మరణించినా పర్వాలేదు, తనని కట్టుకున్నవాడు తండ్రి కావాలని, తాను మాతృత్వాన్ని పొందాలని మూర్చి సదృశమైనటువంటి వేదనని అనుభవించి నెత్తురు పోగొట్టుకొని అంత క్లేశపడి బిడ్డకి జన్మనిస్తోంది. జన్మనిచ్చినటువంటి తల్లి కట్టుకున్న భర్తకైనా ఆకలేస్తోందంటే వండి పెడుతుందేమో, కానీ బిడ్డడు క్యారుమని ఏడిస్తే మాత్రం తన నెత్తుర్ని పాలగా మార్చి అందిస్తోంది. అటువంటి తల్లి రుణాన్ని తీర్చుకోగలిగిన వాడు లోకంలో ఎక్కడుంటాడు? తండ్రి రుణాన్ని తీర్చుకోవచ్చు. సౌత్రామణి అని ఒక యాగం ఉంది, అది చేస్తే పితృరుణం తీరుతుంది. తల్లి రుణాన్ని తీర్చుకోగలిగిన వాడు మాత్రం లోకంలో ఉండడు. తాను తినడం మానేస్తుందేమో, కానీ బిడ్డకి పెట్టడం మాత్రం అమ్మ మానదు. అమ్మ అంటేనే అపారమైనటువంటి ప్రేమ సింధు. అబ్దుల్ కలాం గారంతటి వాడు వింగ్స్ ఆఫ్ ఫైర్ అన్న పుస్తకానికి ఉపోద్ఘాతం రాసుకుంటూ రాసుకున్నారు. 2వ ప్రపంచ యుద్ధం జరుగుతున్నటువంటి రోజులలో, గోధుమలు ఎక్కువ దొరకనటువంటి రోజులలో, ఏదో కొద్దిగా రేషన్లో దొరుకుతుంటే ఆ గోధుమలు తీసుకొచ్చి పిండి చేసి ఆవిడ రొట్టెలు వేస్తూ ఉంటే చిన్న పిల్లవాడు కలాం గారు ఏమీ తెలియక అమ్మ వేస్తున్న రొట్టెలు బాగున్నాయి కమ్మగానని, అమ్మ ఇంకో రొట్టె పెట్టు ఇంకో రొట్టె పెట్టు అంటూ అమ్మ పొయ్యి మీద వేస్తున్న రొట్టెలు కిందకి దింపి వేస్తూ ఉంటే చక్కగా తినేశారు. అన్నీ తినేసిన తర్వాత అన్నగారు వచ్చాడు. బుద్ధి ఉందా లేదురా నీకు? ప్రపంచ యుద్ధం జరుగుతోంది, రేషన్ రా, గోధుమలు దొరకట్లేదు, పిండి కూడా లేదురా, అమ్మ తినడానికి ఒక్క రొట్టె లేదురా, బాగున్నాయని అన్ని రొట్టెలు నీకు పెట్టేసింది, పిండి ఉందో లేదో చూసుకోక్కర్లేదురా, అమ్మ తినలేదురా అన్నాడు. ఏడుస్తూ కళ్ళంబట నీళ్లు కారుస్తూ కలాం గారు తల్లి వంక చూశారు. అమ్మ, నువ్వు తినలేదా అమ్మా? తెలియదమ్మా, నేను తినేశానమ్మా బాగున్నాయని.
కళ్ళు తుడిచి కలాం గారిని కౌగలించుకొని తెల్లంది, నాన్నా నీ కడుపు నిండితే నా కడుపు నిండిపోయిందిరా. కలాం గారు చిట్ట చివర రాసుకున్నారు, అమ్మ ఒకనాడు అమాయకత్వంతో తెలియక నువ్వు తినవలసిన రొట్టెలు కూడా తినేశాను, అయినా పరమ ప్రేమతో రొట్టెలు పెట్టి ఈ సప్త ధాతువులతో చర్మము రక్తము మాంసము కొవ్వు అస్థి శుక్ల మేధ అన్న ఏడు పదార్థములతో ఉన్న ఈ శరీరాన్ని పెంచి పెద్ద చేశావు అమ్మ. ఇవాళ నువ్వు శరీరంతో లేవు, ఏ లోకంలోనూ ఉన్నావు, కానీ నువ్విచ్చిన ఈ శరీరం ఈ దేశానికి ఉపయోగపడేటట్టుగా నేను ప్రవర్తించి ఆన్ ద డే ఆఫ్ ద ఫైనల్ జడ్జిమెంట్ అని రాసుకున్నారు ఆయన. భగవంతుడు తుది తీర్పు ఇచ్చిన రోజున నా శరీరం పడిపోతే అమ్మా నువ్వు పెంచిన ఈ శరీరం దేశం కోసం బ్రతికిందమ్మా అని మళ్ళీ సంతోషంతో వచ్చి నీ రెండు పాదములకు వంగి నమస్కరిస్తానమ్మా అని రాసుకున్నారు. ఒక మతం కాదు, ఒక కులం కాదు, ఒక వర్ణం కాదు, ఒక వర్గం కాదు, ఎక్కడైనా అమ్మ అమ్మే, అమ్మలాంటి వ్యక్తి ఇక సృష్టిలో ఉండదు. సౌందర్య లహరి అన్నారు శంకరాచార్యుల వారు, అమ్మ అంటేనే సౌందర్యం. 80 ఏళ్ళు రానివ్వండి, 90 ఏళ్ళు రానివ్వండి, అమ్మలాంటి వ్యక్తి సృష్టిలో ఉండదు. ఆఖరి క్షణంలో కూడా బిడ్డడి యొక్క ప్రేమని మాత్రమే కోరుతుంది. అందుకే ఒక ముతక కథ ఒకటి తల్లి ప్రేమకి నిదర్శనంగా చెప్తారు. ఎవరో ఒక విలయాలు మీ అమ్మ గుండె కోసి పట్టుకురా, నువ్వు కోరుకున్న సుఖాన్ని ఇస్తానంది. ఆమె మీద ఉన్న క్రోధం చేత కొడుకు ఆమె యొక్క పొందు సుఖం కోసమని తల్లి నిద్రపోతూ ఉంటే గుండె కోసి అమ్మ గుండె పట్టుకుని పరిగెడుతున్నాడు ఆమె దగ్గరికి. గడప తన్నుకు పడిపోయాడు. ఆఖరణ లబ్ డబ్ అంటూ ఆగిపోతూ పడిపోయినటువంటి అమ్మ గుండె నాన్న దెబ్బ తగిలిందా అని అడిగి ఆగిపోయింది. జరిగిందా జరగలేదా వదిలేయండి, అమ్మ అన్న మాట అంత గొప్పది. కానీ లోకంలో ఏ బిడ్డని కన్న తల్లికి ఆ బిడ్డ మీదే ప్రేమ ఉండొచ్చు. ఈ లోకములను కన్న జగన్మాతకి తన బిడ్డల మీద ఎంత ప్రేమ ఉంటుంది? ఆ అమ్మ బిడ్డలం మనం అందరం అనుకున్నాడు, మనం అందరం ఎంత ప్రేమతో బ్రతకవలసి ఉంటుంది. ప్రేమతో బ్రతకడానికి సిద్ధాంతం ఎక్కడిది? ప్రేమగా ఎలా ఉండగలరు? మనందరం ఆ తల్లిదండ్రుల బిడ్డలం. మాతా చ పార్వతీదేవి పితా దేవో మహేశ్వర బాంధవా శివభక్తాశ్చ స్వదేశో భువనత్రయం. భగవాన్ రమణులంతటి వారు తల్లికి ఆకరణ గుండె ఆగిపోయే వరకు గుండెల మీద చెయ్యి పెట్టి కోట్ల జన్మలలో పొందవలసినటువంటి సంస్కారములను పునర్జన్మలను అనుభవింపచేసి మోక్షం ఇచ్చి మాతృభూతేశ్వరాలయం కట్టారు శంకరాచార్యుల వారంతటి వారు. ఆకరణ బయలుదేరి వచ్చి తల్లికి అంత్యేష్టి సంస్కారం చేశారు. చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామంతటి మహానుభావుడు అవతార పరిసమాప్తి చేసే ముందు తల్లిగారి చిత్తరువు వంక చూసి, అమ్మా జన్మనిచ్చి ఈ శరీరాన్ని ఇచ్చావు, ఇక మళ్ళీ పుట్టవలసిన అవసరం లేని జ్ఞానాన్ని కలవైలో గురువుగారు ఇచ్చారని అమ్మ చిత్రపటానికి నమస్కరించి కలవై వంక తిరిగి గురువుగారికి నమస్కరించి అవతార పరిసమాప్తి చేశారు. లోకంలో అమ్మ అమ్మే, అమ్మకి నమస్కరించడం మొట్టమొదట నేర్చుకో. వ్యాస భగవానుడు ఈ జాతికంతటికీ నేర్పిన మొదటి పాఠం ఏది అంటే, అవతార స్వీకారం చెయ్యగానే తల్లి అయిన సత్యవతీదేవి పాదములకు ప్రణమిల్లి, అమ్మా నా అవసరం ఇప్పుడు పడినా స్మరించు, నీ సేవకి సిద్ధంగా ఉంటానమ్మా అని మాట ఇచ్చి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత సత్యవతీదేవి శంతన మహారాజు గారిని వివాహం చేసుకుంది. చిత్రాంగదుడు విచిత్ర వీర్యుడు అని ఇద్దరు కుమారులు పుట్టారు. చిత్రాంగదుడికి పట్టాభిషేకం చేశారు. అదే పేరు కలిగినటువంటి గంధర్వరాజు ఒకడు చిత్రాంగుదుడికి కనపడితే, ఈ పేరు కలిగిన వాడు నువ్వైనా ఉండాలి నేనైనా ఉండాలని యుద్ధానికి వెళ్ళాడు. ఎందుకు అహంకారం? ఏమవుతుంది ఆ పేరున్నవాడు ఇంకోడు ఉంటే? యుద్ధానికి వెళ్ళాడు. ఆ గంధర్వుడి చేతిలో మడిసిపోయాడు. మిగిలిన వాడు విచిత్ర వీర్యుడు. అయ్య బాబోయ్, కురువంశం ఎక్కడాగిపోతుందో అని భయపడినటువంటి భీష్మాచార్యుల వారు అంబికని అంబాలికని తీసుకొచ్చి విచిత్ర వీర్యుడికిచ్చి వివాహం చేశారు. ఆ విచిత్ర వీర్యుడు భోగములయందు అసలు తనివి తీరకుండా అనుభవించి సంతానాన్ని పొందకుండానే మరణించాడు. ఉన్న భీష్మాచార్యుల వారు ప్రతిజ్ఞ చేశాడు తండ్రి కోసం, నేను వివాహం చేసుకోను సంతానాన్ని పొందను అని ప్రతిజ్ఞ చేశాడు. ఇప్పుడు ఒక పెద్ద పీఠ ముడిపడిపోయింది. కురువంశం ఆగిపోయింది, భరతవంశం లేదు. ఎందుకంటే ఆ శంతన మహారాజు గారికి పుట్టినటువంటి ఇద్దరు కుమారులలో చిత్రాంగదుడు మరణించాడు, విచిత్ర వీర్యుడు మరణించాడు. విచిత్ర వీర్యుని యొక్క భార్యలు అంబిక అంబాలిక ఉన్నారు, కానీ భర్తలు లేరు. భీష్ముడు పెళ్లి చేసుకోడు కాబట్టి సంతానాన్ని పొందడు. ఇప్పుడు ఆ భరతవంశంలో సింహాసనం మీద కూర్చోవడానికి ఉత్తరాధికారి ఏడి? అసలు ఆ వంశం ఎలా కొనసాగుతుంది? ఇక వంశం నిలబడదు, వంశం అయిపోయింది. ఇటువంటి క్లిష్టమైన సన్నివేశంలో
తల్లి సత్యవతీదేవి భీష్మాచార్యుల వారిని అడిగింది. శంతన మహారాజు కుమారుడేగా, అందుకని ఆమెకి కుమారుడే. కాబట్టి కుమారా, ఇంత క్లిష్టమైన సన్నివేశం ఏర్పడింది కాబట్టి నువ్వు వివాహం చేసుకొని ప్రతిజ్ఞని ఉపసంహారం చేయి, భరతవంశాన్ని ఉద్ధరించమని అడిగింది. అమ్మా, ఒకసారి ప్రతిజ్ఞ చెయ్యడం అంటే ప్రతిజ్ఞ చెయ్యడమే, ఇక మాట తప్పడం అన్న మాట ఉండదు. అమ్మా, నేను వివాహం చేసుకుని సంతానమును పొందలేను, ఈ క్లేశం నుంచి గట్టెక్కాలి అంటే ఈ యుగంలో ఒక ధర్మం ఉన్నది. నిన్నను మీకు నేను ధర్మం గురించి చెప్తూ ఒక మాట చెప్పా, కాలమునందు ధర్మము మారుతుంది. ఏకాదశి నాడు ఉపవాసం ధర్మం, ద్వాదశి నాడు ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా సూర్యోదయం అయిపోయిన తరువాత ఆహారాన్ని తినేయడం ధర్మం, ఉపవాసాన్ని పారణ చెయ్యడం ద్వాదశి నాడు ధర్మం, ఉపవాసం చెయ్యడం ఏకాదశి నాడు ధర్మం. కాలంలో ధర్మం మారిందా మారలేదా? ఏకాదశి నాడు ఉన్న ధర్మం ద్వాదశి నాడు లేకుండా పోయిందా లేదా? పోతుంది. ధర్మం అన్ని వేళలా కాలంలో ఒకలా ఉండదు. ద్వాపర యుగంలో ఒక ధర్మం ఉంది, అది కలియుగంలో లేదు. ఈ మాట బాగా జ్ఞాపకం పెట్టుకోవాలి, కలియుగంలో లేదు ఆ ధర్మం. ఒక్క ద్వాపర యుగంలో మాత్రం ఒక ధర్మం ఉంది. ఏమిటా ధర్మం అంటే దేవరన్యాయము అని ఒక న్యాయం. దేవరన్యాయము అంటే సంతానమును పొందకుండానే భర్త శరీరాన్ని విడిచిపెడితే భర్త యొక్క అన్నదమ్ములలో ఎవరైనా ఆ మరణించినటువంటి సోదరుని భార్యకు సంతానమును అనుగ్రహించవచ్చు. అంతకన్నా ఇంకా దాన్ని వివరంగా మాట్లాడవలసిన అవసరం లేదు, మీరు ప్రాజ్ఞులు గ్రహించగలరు. ఆ సంతానమును అనుగ్రహించవచ్చు కాబట్టి దాన్ని దేవరన్యాయం అంటారు. ఒకవేళ అలా అన్నదమ్ములు కూడా లేకపోతే ఇంద్రియములను జయించినటువంటి వాడు, మహావిద్వాంసుడైనటువంటి వాడు, వేదములను చదువుకున్నటువంటి, కేవలము ఉపకార బుద్ధితో అవతల వారి వంశమును నిలబెట్టడం కోసం మాత్రమే ఉపకారముగా అనుగ్రహించగలిగినటువంటి బ్రాహ్మణుని వలన పొందవచ్చు. ఇది దేవరన్యాయమని ద్వాపర యుగంలో ఉంది, కలియుగంలో లేదు. మళ్ళీ చెప్తున్నాను కాబట్టి అటువంటి న్యాయం ఒకటి ఉన్నదమ్మా. కాబట్టి నువ్వు ఇప్పుడు వ్యాసుల వారిని పిలువు. వ్యాసుడు మహానుభావుడు, పైగా నీ కుమారుడు, చిత్రాంగద విచిత్ర వీర్యులకు అన్నగారు అవుతాడు కాబట్టి ఆయన వలన మళ్ళీ వంశాన్ని నిలబెట్టు అని అడిగితే వెంటనే ఆమె వేదవ్యాసుణ్ణి స్మరించింది. అమ్మ స్మరించగానే వస్తాడు వ్యాసుడు, అందుకని పరుగు పరుగున వచ్చి అమ్మ ముందు నిలబడ్డాడు. నిలబడి తల్లికి నమస్కారం చేసి, అమ్మ ఏమి ఆజ్ఞ అని అడిగాడు. మీరు భారతాన్ని చాలా బాగా చదవాలి. నేను ఏదో ఎంత ఒక్కొక్క వ్యక్తి గురించి మాట్లాడినా కొంత పరిమితి ఉంటుంది కదా, అంతా ఎక్కడ స్పృశించగలను? ఎవరు మాట్లాడినా ధర్మాన్ని మాట్లాడతారు. సత్యవతీదేవి ఒక ధర్మాన్ని చెప్పింది. తండ్రికి కొడుకుని శాసనం చేసే అధికారం ఉంటుంది. తండ్రి అన్న మాటకు అర్థం తల్లి కాదు అని కాదుగా, తల్లికి కూడా శాసనం చేసే అధికారం ఉంటుంది. కాబట్టి కుమారా, నువ్వు మహావిద్వాంసుడవు, వేద విభాగం చేసిన వ్యాసుడవు, నిన్ను నేను శాసనం చేస్తున్నాను. నువ్వు ఈ భరతవంశాన్ని నిలబెట్టడం కోసమని ఒక మహోపకారం చెయ్యాలి. ఎందుకని, భీష్ముడు ఒక సలహా చెప్పాడు, ఈ వంశం ఆగిపోతోంది కాబట్టి, కావున నియతాత్ము జగత్ పావను ధర్మస్వరూపు బ్రాహ్మణు బడయంగావలయువాడు సంతతి కావించు విచిత్ర వీర్యక క్షేత్రములన్. వేదములను చదువుకున్నటువంటి వాడు, ఇంద్రియములను నిగ్రహించినటువంటి వాడు, మహావిద్వాంసుడైనటువంటి వాడు ఒక బ్రాహ్మణోత్తమని వలన సంతానమును పొందమని భీష్మాచార్యుల వారు ఆదేశించారు. ఇప్పుడు విచిత్ర వీర్యుని యొక్క క్షేత్రములు అంటే ఆయన భార్యలైనటువంటి వాళ్ళు ఉన్నారు. ఆ విచిత్ర వీర్యుడి యొక్క భార్యలు అంబిక అంబాలిక. ఇప్పుడు ఆ అంబిక అంబాలికల యందు నువ్వు సంతానోత్పత్తిని చేస్తే వంశము నిలబడుతుంది. కాబట్టి ధృతినీయందనుజుండై విశృతుడైన విచిత్ర వీర్యు సుక్షేత్రములం సుతులం పడయుము కులము అవిరత సంతతి నిగడ దేవరన్యాయమునన్. దేవరన్యాయంతో నువ్వు ఈ విచిత్ర వీర్యుని యొక్క భార్యలయందు సంతానోత్పత్తి కల్పించదవుగాక అని అడిగింది. ఆమె ధర్మాన్ని చెప్పింది. అసలు ఎందుకు ఉండాలి సంతానం లేకపోతే ఏమవుతుంది, ఆ ప్రశ్న కూడా ఉంటుంది కదా. కేవలం ఏదో పిల్లలు ఉండాలని సరదాయా? ఒకవేళ పిల్లలు లేకపోవడం కూడా భగవంతుని యొక్క శాసనం అని ఎందుకు తీసుకోకూడదు? కేవలము సత్యవతీదేవి యొక్క వ్యక్తిగతమైన కోరిక మనవల్ని ఎత్తుకోవాలని, అంబికా అంబాలికలు బిడ్డల్ని ఎత్తుకోకుండానే భర్త మరణించాడన్న బాధ ఉంటే అందులో తప్పు పట్టడానికి ఏం లేదుగా, ఏ స్త్రీకైనా అటువంటి కష్టం రాకూడదుగా.
కానీ అది ఈశ్వర శాసనం అని వారు ఎందుకు మనసును నిగ్రహించలేకపోయారు? ఎందుకు సత్యవతీదేవికి ఇటువంటి కోరిక పుట్టింది? ఆ కోరిక ధర్మమన్న చట్రంలో ఇమిడితే కదా వ్యాసుడు జవాబు చెప్పాలి. అసలు అది ధార్మికమేనా? ఆ కోరిక కలగత్సారి వ్యాసుడి దగ్గర ప్రస్తావన చేయొచ్చా? అందుకు చెప్తోంది సత్యవతీదేవి, నీ కారణమున వంశమనాకులమై నిలుచుటయు తదాప్తులు ప్రజలు శోక భయంబులు విడుతురు నాకును భీష్మునకు కడుమన ప్రియమెసగం. నాయన, ఈ భరతవంశం ఇలాగే ఆగిపోతే ఈ వంశము తామర తంపరగా పెరగాలని కోరుకున్నటువంటి వంశ పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ శోకాన్ని పొందుతారు. ఎందుచేత అంటే వంశము పెరగడము అనేటటువంటిది కేవలముగా ఒక్క వ్యక్తి వరకు తీసుకునేటటువంటి నిర్ణయమై నిలబడదు. మీరు నా మాట పట్టుకున్నారో లేదో నేను మీకు ఒక మాట చెప్తాను. రఘువంశ కావ్యంలో దిలీపుడికి సంతానం కలగలేదు. దిలీపుడు భార్యని సుగక్షిణాదేవిని తీసుకుని వశిష్ఠ మహర్షి దగ్గరికి వస్తున్నాడు. అయ్యా, ఇంతకాలమైంది సంతానం కలగలేదు, ఎంత భోగభాగ్యాలున్నా సరే ఏమిటి సంతోషం? అంటే దిలీపుడికి బిడ్డలు పుట్టలేదు కాబట్టి దిలీపుడు అడుగుతున్నాడా? బిడ్డలు పుట్టకపోతే అది కూడా భగవంతుని యొక్క శాసనం అని నిర్ణయం చేసుకుని సరిపెట్టుకోలేడా? అడగడం కనుకైనా ధర్మం ఉందా? వశిష్ఠుడి దగ్గరికి వచ్చి నాకు సంతానం కావాలని అడగడంలో కాళిదాస మహాకవి ఎంత గొప్పగా ప్రస్తావించాడంటే, వశిష్ఠుడి దగ్గరికి వచ్చాడు గురువు తండ్రి కదూ, ఓ తండ్రి నేను నీ కోడల్ని తీసుకుని వస్తున్నాను. అలాగే అంటారు, కొడుకుగానే భావిస్తారు మా గురువుగారు. ఎప్పుడైనా మాట్లాడుతుంటే ఒరే కోడలు ఎలా ఉందిరా అంటూ ఉంటారు. నేను ఆయనకి కొడుకు, గురువుగారికి శిష్యుడు కొడుకుతో సమానం. అయినప్పుడు నా ధర్మపత్ని ఆయనకి ఏమవుతుంది? కోడలు అవుతుంది. అందుకే కోడలు ఏం చేస్తోందిరా అని అడుగుతుంటారు మా గురువుగారు. అలా వెళ్ళినటువంటి దిలీపుడు వశిష్ఠుడితో మాట్లాడుతూ అన్నాడు, తండ్రి నేను నీ కోడలతో కలిసి వస్తున్నప్పుడు దూడలతో ఉండి పిల్లలతో ఉన్నటువంటి ఆవులను జింకలను చూశాం. మీరు అనేక పాదులు పెట్టారు, చెట్లు వేశారు ఆశ్రమంలో. ఆ పాదులన్నీ కాయలు కాశాయి, ఆ చెట్లన్నీ పిందెలు వేశాయి. ఇవి చూసి నీ కోడలు చాలా బాధపడింది. ఎంత గొప్ప మాట! ఏ స్త్రీకి ఉండదా కోరిక బిడ్డల్ని ఎత్తుకోవాలని? ఎంత అందంగా మాట్లాడాడో చూడండి దిలీపుడు. అంతేకాదు తండ్రి, నేను పితృదేవతలను ఉద్దేశించి తద్దినం పెడుతున్నప్పుడు నేను చల్లటి నీళ్లే తర్పణ విడిచిపెడుతున్నా, అవి వేడిక్కుతున్నాయి. ఎందుకని అంటే నేను బాధతో నిట్టూరుస్తున్నాను. ఆ నీళ్లు అందుకుంటున్నటువంటి పితృదేవతలు నిట్టూరుస్తున్నారు. ఎందుకు నిట్టూర్పులు విడిచిపెడుతున్నారంటే, నీకు పుత్ర సంతానం కలగలేదు కదా, నువ్వు ఇస్తున్నటువంటి తర్పణే ఆఖరి తర్పణ, ఇక నీ తర్వాత మన వంశంలో తర్పణ ఇచ్చేవాడు ఉండడా, తద్దినం పెట్టేవాడు ఉండడా అని వారు చాలా బాధగా నిట్టూర్పు విడుస్తూ నీరు పుచ్చుకుంటుంటే నేను చల్లటి నీరిచ్చినా వేడెక్కుతోంది. ఇప్పుడు సంతానం కలగడం అన్నది కేవలం తన కోసమా, ఒక సంప్రదాయం ఒక వంశ గౌరవం నిలబడడం కోసమా, పితృదేవతలు ఉత్తీర్ణులు అవడం కోసమా? అందుకే సనాతన ధర్మంలో సంతానమును పొందడము, గృహస్థాశ్రమంలోకి ప్రవేశించడం అనేటటువంటిది ఒక పవిత్రమైన యజ్ఞము. ఆమె ధర్మపత్ని, అంతేగాని కామపత్ని కాదు. కనుక ఇప్పుడు సత్యవతీదేవి మాట్లాడుతున్నది కేవలము తనకి మనవలు పుట్టలేదని బాధపడుతోందా? ధర్మ సూక్ష్మం ఏమైనా ఉన్నదా? అంటే ఈ వంశం ఆగిపోతే వంశమునందున్న పెద్దలందరూ ఏడుస్తారు, ఈ వంశం ఆగిపోయింది ఇక్కడతో. వీళ్ళ తర్వాత ఇక పూజామందిరంలో పూజ చేసేవాడు లేడు, ఇక ఆ సింహాసనం మీద కూర్చునే ఉత్తరాధికారి లేడు. వీళ్ళ తర్వాత ఆ ఇంట్లో ఉన్నవన్నీ వెళ్ళిపోతాయి, ఆ ఇంటి పేరు నిలబడదు. కాబట్టి ఈ వంశం ఆగకూడదు, పెద్దలు శోకించకూడదు, వంశము నిలబడాలి. అందుకు అడుగుతున్నాను దేవరన్యాయము చేత సంతానమును అనుగ్రహించమని. అంతేకాదు, ఇది కేవలముగా మా వంశమునకు మాత్రమే పరిమితమైన సమస్య కాదు, యావత్ భారతాన్ని ఏలుతోంది ఈ వంశము. ఏలుతున్నటువంటి వంశంలో ఇవాళ ఉత్తరాధికారి లేడు, లేకపోతే ఏమవుతుంది? రేపు పొద్దున్న సింహాసనం మీద కూర్చోవడానికి రాజు లేడు. ఇవాళ కాకపోతే రేపైనా భీష్ముడు వెళ్ళిపోతాడుగా. జాతస్య హిధ్రువో, ఎవరైనా సరే పుట్టినటువంటి వాడు వెళ్ళిపోవలసిందేగా. జాతస్య హిధ్రువో మృత్యు, ఎంత స్వచ్ఛంద మరణం ఉన్నా భీష్ముడు కూడా ఎప్పుడప్పుడు శరీరాన్ని వదిలిపెట్టాలిగా. అప్పుడు సింహాసనం మీద కూర్చోవడానికి వారసుడేడి? సింహాసనం శూన్యమైపోతుందిగా.
అలా సింహాసనం శూన్యమైపోయి సరి అయిన ప్రభువు లేకపోతే రాజ్యమనందు అనేకమైనటువంటి విపత్తులు ఏర్పడతాయి. సామాజిక ప్రయోజనాన్ని స్పృశిస్తోంది ఆవిడ. ఆవిడంది, అవని అరాచకంబైన ఎప్పుడు ఆ భూప్రజ యందు సర్వధర్మములు తొలంగు. దేవ మునిముఖ్యులు వాయుదురు, ఓలి వృష్టి లేదవు, మరి అర్ఘవుల్ తరుగునందురు. కావున కలయాపనం బవిప అవితథవాక్య చేయక నయంబున రాజ్యము నిల్పుమిత్తరిన్. అలా సింహాసనం శూన్యంగా ఉండిపోయి దాని మీద రాజు కూర్చుని పరిపాలన చెయ్యకపోతే అరాచకమైపోయిందని ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు ప్రవర్తిస్తారు. లోకంలో ధర్మం అన్న మాట ఉండదు. ధర్మము లుప్తమైపోతే శాంతి అన్న మాట ఉండదు. ప్రభువుకి భయపడి ధర్మాన్ని పట్టుకున్నంతసేపే బలహీనుడు కూడా శాంతియుతంగా ఉంటాడు. ప్రభువు పట్ల భయం లేదనుకోండి, వెంటనే రకరకాలైనటువంటి కుటిల మనస్తత్వం ఉన్నవాళ్ళు చెలరేగిపోయినప్పుడు ధర్మాత్ములు బలహీనులు బాధపడతారు. అప్పుడు ప్రభుత్వం ఉండి లేనిదైపోతుంది. ప్రభుత్వం లేకపోతే, సింహాసనం మీద వారసుడు లేకపోతే, రాజు లేకపోతే ధర్మము నశించి శాంతి నశిస్తుంది. ఇది రాజ్యమునందు సామాజిక ప్రయోజనం. అందుకని ఉత్తరాధికారి కావాలి. ఇప్పుడు చెప్పండి, కేవలము కామము కొరకో, కేవలము తన కొరకో సత్యవతీది అడగట్లేదు, విశాల ప్రయోజనము కొరకు అడిగితోంది. అందుకు అంగీకరిస్తున్నారు అంబికా అంబాలిక. తప్ప దాన్ని ఏదో హ్రస్వదృష్టితో సంకుచిత దృష్టితో వ్యాఖ్యానం చెయ్యవలసిన విషయాలు కావు. అంత విశాల ప్రయోజనాన్ని అంత దుఃఖంలో ఉండి కూడా ఆలోచించగలిగినటువంటి మహోత్తములైనటువంటి స్త్రీమూర్తులు జన్మించిన గడ్డ ఈ గడ్డ అని మనం గౌరవించాలి. కాబట్టి ధర్మములు పోతాయి, పైగా దేవతలు మునులు భూమిని విడిచిపెట్టి వెళ్ళిపోతారు ధర్మం తప్పిపోయినప్పుడు. ధరలు దారుణంగా పడిపోతాయి, పడిపోతే విపరీతమైనటువంటి నష్టాలు వస్తాయి. నువ్వు ఒక సంవత్సరం పాటు అంబికని అంబాలికని వ్రతం చెయ్యమంటున్నావు, కాబట్టి ఆలస్యం చెయ్యకుండా నువ్వు ఉత్తర క్షణం వారి యందు సంతానమును పొందు, దాని వలన రాజ్యము నిలబడుతుంది. ఆ పుట్టిన బిడ్డలు మరి పసిబిడ్డలు కదా, వారు పెరిగే వరకు రాజ్యమును ఎవరు చూస్తారంటావేమో. భీష్ముడికి స్వచ్ఛంద మరణం ఉంది, తాను మరణించాలనుకునే వరకు భీష్ముడు మరణించడు. భీష్ముడు ఈ వంశాన్ని నిలబెట్టడం కోసం వాళ్ళు పెరిగి పెద్దవారయ్యేంత వరకు ప్రాణములతో ఉంటాడు, ఉండి వాళ్ళని పెద్ద చేస్తాడు. కాబట్టి దయ నీచే నుత్పాదితులైన సుతులు తమ్ మెరుంగునంతకు భీష్ముండు అయనయశాలి సమర్థుండై చేకుని రాజ్యభారం అరయుచుండున్. ఆ భీష్మాచార్యుల వారు ఉన్నారే, ఆయన పిల్లలు పెరిగి పెద్దవాళ్ళై రాజ్యభారాన్ని వహించే వరకు రాజ్యాన్ని నిర్వహిస్తాడు. కాబట్టి ఓ మహానుభావ, వెంటనే నువ్వు సంతానమును పొందవయ్యా అని. అయితే వేదవ్యాస భగవానుడు ఇన్ని ధార్మిక ప్రయోజనములను దృష్టిలో పెట్టుకుని తప్పకుండా ఆ వంశాన్ని రక్షించడానికి మాట ఇచ్చాడు. అంబికతో అత్తగారైనటువంటి సత్యవతీదేవి పిలిచి చెప్పినప్పుడు ఏం చెప్పిందంటే, నువ్వు దేవరుని వలన సంతానమును పొందుతావు, ఇవాళ దేవరుని అనుగ్రహాన్ని పొందుతావు అని చెప్పింది. దేవరుడు అన్న మాట బహుశః అంబిక ఏమనర్థం చేసుకుందంటే, భర్త యొక్క అన్నదమ్ములయ్యుండి ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి భీష్మాదులు ఎవరో అనుకుంది. కానీ హఠాత్తుగా వ్యాసభగవానుడు వచ్చాడు. ఆయన అపారమైనటువంటి తేజోమూర్తి, పెరిగిపోయిన రాగి చుట్టూ గడ్డాలు అవి ఉండి తపోనిష్టతో ఉండేవాడు. ఆమె క్షత్రియ కన్య. ఆమె అకస్మాత్తుగా వ్యాసుణ్ణి చూసేటప్పటికి, అంత తేజోమూర్తిని చూసేటప్పటికి విహ్వలయ్యి కన్నులు మూసుకుంది. మాతృదోషం వచ్చి, నాకు ఇంతకన్నా పవిత్రంగా ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు. సంతానం అనేటటువంటిది వంశము యొక్క ఖ్యాతిని నిలబెడుతుంది. అందుకే వివాహం చేసేటప్పుడు దంపతుల ఇద్దరి మధ్య కూడా పరస్పరం అనురాగం పెరగడానికి, స్వాతంత్ర్యం పెరగడానికి కొన్ని క్రతువులు చేయిస్తారు, కొన్ని వేడుకలు చేయిస్తారు. ఏదో బిందెలో నీళ్లలో ఉంగరం వేసి ఇద్దరిని చేయి పెట్టి ఎవరు మూడు మాటలు తీస్తారు, ఎక్కువ మాటలు తీస్తారు అంటారు. వేడుకలు ఎందుకు చేస్తారంటే, ఇద్దరి మధ్య అన్యోన్యత కలగాలి. ఇద్దరు పరస్పరానురాగబద్ధులై సంగమించిన నాడే తేజోవంతమైన సంతానం కలుగుతుంది తప్ప, ఇద్దరిలో ఎవరు వైముఖ్యం పొందినా తేజోవంతమైన సంతానము పొందదు. మాతృదోషము సంక్రమించింది. అంబిక వ్యాసభగవానుణ్ణి చూచి భయవిహ్వలయ్యి ఆయన తేజస్సు భరించలేక కన్నులు మూసుకుంది. కాబట్టి అంధుడైనటువంటి వాడు కుమారుడిగా జన్మిస్తున్నాడు, 10,000 ఏనుగుల బలమున్నవాడు. కానీ
పుట్టుక చేత అంధుడు. ధృతరాష్ట్రుడు పుట్టాడు. బాధపడింది సత్యవతీదేవి. పుట్టుక చేత అంధుడైన వాడు 10,000 ఏనుగుల బలం ఉంటే మాత్రం రాజ్య పరిపాలన ఎలా చేస్తాడు? తనకి మనవడు పుట్టాడేమో, అంబికకి కొడుకు పుట్టాడేమో, కానీ రాజ్యం ఏమైపోతుంది? ఏదో ఉట్టి మాట అండం కాదుగా అక్కడ. కాబట్టి వేరొక కుమారుడు కావాలి రాజ్యభారం వహించడానికి, అందుకని అంబాలికను అనుగ్రహించమంది. ఈ మాట వ్యాసుడు అంబాలికను అనుగ్రహించాడు. ఆ అనుగ్రహించినప్పుడు ఆవిడ కూడా బహుశ వ్యాస భగవాను ఊహించలేదేమో, ఆయన తేజస్సుని చూసి వెలవెలపోయింది ఆమె. ఆమె వెలవెలపోవడంలో పాండురోగంలా తెల్లటి శరీరంతో పాండురాజు పుట్టాడు. మహాధర్మాత్ముడు, పరాక్రమశాలి అయిన విచిత్రమైన తెల్లని రంగుతో పుట్టాడు. కాబట్టి ఇప్పుడు మాతృదోషం తట్టుకోలేక ఒక దాసిని తన స్థానంలో సిద్ధం చేసింది. తత్కారణము చేత ఆ దాసి వేదవ్యాసుని యొక్క అనుగ్రహాన్ని పరిపూర్ణ హృదయంతో అంగీకరించింది. మహాధర్మమూర్తి అయినటువంటి విదురుడు జన్మించాడు. నాకు తెలుసు మళ్ళీ మీకు అనుమానం వస్తుందని. ఏమండి, అంబిక విషయంలో మీరు చెప్పింది కొంతవరకు కొంతవరకేమి అంతే ధర్మ సూక్ష్మం బాగుంది అనాలి, అంతే, ఇంకో మార్గం లేదు, లేతే మీకు రాత్రంతా నివాదించాలంతే. కాబట్టి అంబిక విషయంలో బాగుంది, అంబాలిక విషయంలో బాగుంది. వాళ్ళు విశాల ప్రయోజనం కోసమని సంతతిని పొందారు, ఆనాడు ఉన్న ధర్మంలో పాటించి పొందారు. కానీ అంబాలిక ఎందు రెండవసారి సంతానమును పొందాలని ప్రయత్నం చేసినటువంటి వ్యాసుడికి, అంబిక ఎందు రెండవసారి సంతానం పొందాలనుకున్నటువంటి వ్యాసునకు ఆమె అంబిక కాదు, ఆమె అంబిక యొక్క దాసి అని తెలుసుకోలేనంత అమాయకుడా వేదవ్యాసుడు? అంతటి సర్వజ్ఞుడు కదా, ఈమె అంబిక కాదని తెలుసుకోలేడా? విదురుడు మహాత్ముడు జన్మించిన దాసీపుత్రుడు అయ్యాడు కదా, మరి ఆయన ఆమె దాసి, ఆమె అంబిక కాదన్న విషయాన్ని వ్యాసుడు కనిపెట్టలేకపోయాడా? అంతకన్నా వివరంగా మాట్లాడడం అనవసరం. ఇక్కడ మీరు ఒక్క ధర్మ సూక్ష్మాన్ని పట్టుకోవాలి. మాండవ్య మహాముని అని ఆ మాండవ్య మహాముని యమధర్మరాజు గారిని శపించాడు ఒక కారణం చేత. మీరు ఆదిపర్వం విన్నప్పుడు అన్నీ విన్నారు, ఇప్పుడు ఏమీ విన్నట్టుగా ముఖాలు పెట్టకూడదు. కాబట్టి ఆ మాండవ్య మహర్షి శపించాడు యమధర్మరాజు గారిని, నువ్వు చేసిన ఒక దోషం కారణం చేత ఈ భూలోకంలో దాసీపుత్రుడిగా జన్మించమని శపించాడు. అందుకని ఇప్పుడు ఆ శాపం నిజామవ్వాలి, యమధర్మరాజు గారు విదురుడిగా రావాలి. అందుకని ఒక మహర్షి యొక్క శాపాన్ని నిజం చెయ్యడానికి భగవంతుడు పెట్టిన వ్యూహం ఇలా జరిగి అంబిక బుద్ధి ఎందు ఇటువంటి ఆలోచన వచ్చిందని వ్యాసుడు మిన్నకున్నాడు. అందుకని విదుర జననం జరిగింది, తప్ప వ్యాసుడికి తెలియదని అనడానికి వీల్లేదు. భగవంతుని వ్యూహమునందు వ్యాసుడు కూడా పాలు పంచుకున్నాడంతే. కాబట్టి ఇప్పుడు మీరు ఆలోచించండి, ధృతరాష్ట్రుడెవరి కొడుకు? వ్యాసుడి కొడుకు. పాండురాజు ఎవరి కొడుకు? వ్యాసుడి కొడుకు. అంటే అసలు భరతవంశం నిలబడింది ఎక్కడ? వ్యాసుడి వలన. అసలు మహాభారతం అంతా ప్రారంభమైంది ఎవరి వలన? వ్యాసుడి వలన. ఇప్పుడు వ్యాసుడు అమ్మ మాటకి కట్టుబడి ఉండి ఉండకపోతే భరతవంశం కొనసాగడానికి ఆయన సహకరించి ఉండి ఉండకపోతే భరతవంశం నిలబడి ఉండేదా? అధర్మాత్ములందరూ కురుక్షేత్రంలో మడిసిపోవడానికి మార్గము సువ్యవస్థితమై ఉండి ఉండేదా? అవదు. కాబట్టి వ్యాసుడు ఎక్కడ పీఠముడి పడిపోతుందో కథాక్రమం అక్కడ దర్శనమిచ్చి మార్గాన్ని సుగమం చేస్తాడు. అమ్మ మాటని శాసనంగా స్వీకరించి అమ్మ పట్ల ఉండవలసినటువంటి గౌరవాన్ని ధర్మ వ్యతిరేకంగా కాదు, ధర్మబద్ధంగా ధర్మాచరణమును చేసి చూపించినటువంటి మహితాత్ముడు వ్యాసభగవానుడు. అయితే మళ్ళీ వేరొక సందర్భంలో వ్యాసుడు కనపడతాడు. ఏ సందర్భంలో కనపడతాడంటే ఆదిపర్వంలో ఒకసారి ధృతరాష్ట్రుడు పాండురాజు జన్మించిన తరువాత మళ్ళీ వ్యాసుడు ఎక్కడ కనపడతాడు అంటే గాంధారి ఉదరతాడనం చేసుకుంది అక్కడ కనపడ్డాడు. గాంధారి అన్న మాట నేను ఎత్తినప్పుడు ఒక విషయం చెప్పవలసి ఉంటుంది. గాంధారి ధృతరాష్ట్రుని యొక్క భార్య, ఆమెకి పరమశివుని యొక్క వరం ఉంది, నూర్గురు సంతానమును కంటావు నువ్వు అని. ఆమె ఎంతటి మహాపతివ్రత అంటే అసలు ఆమెకి పెళ్ళిని తండ్రి నిశ్చయం చెయ్యగానే ఆమె ఒక నిర్ణయం చేసుకుంది, నా భర్త ఈ ప్రకృతిలో ఉన్న అందాలను చూడలేడు, నా భర్త చూడని అందాలు నాకు అక్కర్లేదని ఆమె కూడా తనంత తానుగా కళ్ళకి గంతలు కట్టుకుంది. ఆమె సౌశీల్యవతి, సుగుణముల రాశి,
అయినా సరే మాతృత్వం అన్న మాట ఉంది చూశారు అందులో ఎంత కాదన్న అసూయ చొరబడిపోవడానికి కొన్ని కొన్ని వేళల్లో అవకాశం ఉంటుంది తన భర్త ధృతరాష్ట్రుడు పెద్దవాడు పాండురాజు కన్నా కానీ ధృతరాష్ట్రుడు రాజ్య పరిపాలన చేయడం కుదరలేదు పాండురాజు చేశాడు ఎందుకని చేశాడు తన భర్త జాత్యంధుడు గనక పుట్టుకతో అంధుడు గనక పాండురాజు రాజ్యం చేస్తున్నాడు వేదవ్యాసుని యొక్క వరప్రభావం చేత పరమశివుని యొక్క వరప్రభావం చేత కుంతిదేవి కన్నా కూడా ముందు గర్భాన్ని ఎవరు ధరించారు అంటే గాంధారి ధరించింది కాబట్టి ఇప్పుడు గాంధారికి మనసులో ఒక గొప్ప ఊరట లభించింది ఏమిటి కుంతిదేవి కన్నా ముందు తనకి సంతానం కలుగుతుంది అయితే మీరు నన్ను మళ్ళీ ఇక్కడ ప్రశ్నిస్తారు నాకు తెలుసు ఏమండి ముందు సంతానం పుడితే మాత్రం రాజు పాండురాజు కదా పాండురాజుకి సంతానం కలిగితే వాడే కదా మళ్ళీ యువరాజు ఆవిడికి ధైర్యం ఏమిటంటే గాంధారికి పాండురాజుకి కిందమముని శాపం ఉంది నీ భార్యలతో సంగమిస్తే ఉత్తర క్షణంలో మరణిస్తావు ఏ భార్యతో సంగమించావో ఆమె కూడా మరణిస్తుందని కాబట్టి ఇక పాండురాజుకి సంతానం కలగదు పాండురాజుకి సంతానం కలగదు కాబట్టి ధృతరాష్ట్రుని భార్య అయిన గాంధారికే సంతానం కలుగుతుంది ఇప్పుడు ఆ కుంతిదేవికి మాద్రికి సంతానం కలిగే అవకాశం లేదు కాబట్టి ఇక పాండురాజు తర్వాత రాజ్యానికి వారసులు పాండురాజు వైపు నుంచి లేరు తన భర్త అంధుడై రాజ్యం చేయలేదు కానీ తన సంతానం అంధులు కారుగా వాళ్ళు రాజ్యం చేస్తారుగా తన భర్త పొందలేకపోయినది ఏది ఉన్నదో అది తన బిడ్డలకు వస్తోందిగా ఇప్పుడు అవకాశం వస్తోందిగా పైగా తాను గర్భిణి కుంతిదేవి గర్భిణి కాదు అవదు కూడా ఎందుకని అంటే కిందమముని శాపం ఉంది భార్యా సంగమం పాండురాజుకి నిషేధింపబడింది ఇది ఆమె సంతోషం కానీ ఆమె ఊహించని రీతిలో కుంతిదేవికి చిన్నతనంలో దుర్వాసో మహర్షి ఇచ్చిన వరం చేత యుధిష్ఠరుడు జన్మించాడు ఆమెకి ఈ వార్త తెలిసింది గాంధారికి కుంతిదేవికి కొడుకు పుట్టేశాట యుధిష్ఠరుడు పుట్టాట ధర్మరాజు పుట్టాడు ధార్మికంగా పుట్టాడు కుంతిదేవి గురించి చెప్పినప్పుడు ఆ విషయాలు చెప్తాను కాబట్టి ఇప్పుడు నాకు సంతానం కలగలేదు అవతల కుంతిదేవికి కొడుకు పుట్టేశాడు పుట్టరు అని నేను అనుకున్నాను కానీ పుట్టాడు వాడు ధార్మికుడు ధర్మబద్ధంగా వచ్చాడు కాబట్టి ఇప్పుడు సింహాసనానికి ఉత్తరాధికారి నా భర్తకి రాజ్యం లేదు ముందు గర్భం వస్తే మాత్రం ఈ పుట్టే పిల్లలకి ఏం యోగం ఉంది వీడు పుట్టే ఏం చేస్తాడు మళ్ళీ వాళ్ళకి దాస్యం చేస్తాడు అంటే ఇన్ని సుగుణములు ఉన్నా గాంధారికి మాతృత్వం దగ్గరికి వచ్చేటప్పటికి మాత్రం చిన్న అసూయ వచ్చింది వాళ్ళదే రాజ్యం నా కొడుక్కి రాదు అరే పుట్టరేమో అనుకున్నాను పుట్టేశాడు ఈ బాధ తట్టుకోలేక ఏం చేసిందంటే పుట్టి మాత్రం ఏమనుభవిస్తారా మీరు అని ఆ కోపంతో తన కడుపుని తాను బాదుకుంది ఎంత బాదుకుందని చెప్పారంటే భారతంలో ఆమె కడుపులో ఉన్నటువంటి పిండము ఆమె నుండి స్రవించి ముందుకి విసిరివేయబడింది అందరూ బాధపడ్డారు ఎంత తప్పు చేసింది కడుపులో ఉన్న పిండము స్రావమైపోయేటట్టుగా కడుపుని బాధేసుకుందే బిడ్డల్ని చెనకేసిందే బిడ్డలు పుట్టకుండా చేసేసుకుందే ఎంత దారుణమైన పని చేసింది గాంధారి అని బాధపడుతుంటే అప్పుడు వచ్చాడు వ్యాసుడు ఎవ్వరూ పిలవకుండా వ్యాసుడు వచ్చాడు అంటే ఏదో ఉంటుంది మర్మం మళ్ళీ భారతంలో అక్కడ వచ్చాడు వచ్చి ఆ గాంధారిని ఉద్దేశించి దాని రింగి పరాశరసూనుడు చనుదించి సువలసుత చూచి మనోహీనవై గర్భపాతముగా ఇట్టుల చేయుటిదియు కర్తవ్యంబే మనోహీనవై అన్నాడు మనసు ఎలా చంపుకున్నావో చూడండి చెయ్యరాని పని చేశారనుకోండి మనసు లేదా నీకు అంటారు కొంచెం తల్లి కొట్టడంలో అసలు అమ్మ కొట్టడం అంటే తాటాకు మంట ఎంతో జాగ్రత్త తీసుకుని దెబ్బ తగలకుండా కొడుతుంది తప్ప నాన్నగారు కొడితే దెబ్బ తగులుతుందేమో కానీ అమ్మ కొడితే దెబ్బ తగలదు అంత ప్రేమైకమూర్తి అమ్మ అటువంటి అమ్మ కొట్టడంలో పొరపాటున ఏ కంటి దగ్గరో దెబ్బ తగిలింది అనుకోండి అంత ప్రేమ లేకుండా ఎలా కొట్టేశావే అంటారు అదే మాట వ్యాసుడు వేశాడు మనోహీనవై మనసు లేకుండా బిడ్డలను అలా ఎలా చంపుకున్నావమ్మా గర్భస్రావం అయిపోయేటట్టుగా అలా ఎలా బాధేసుకున్నావు కడుపుని అది శోకమైతే గుండెలు బాదుకుంటారు తన పుత్రులకు రాజ్యం రావట్లేదన్న ఆక్రోశము కనుక కడుపు బాదుకుంది అని మహానుభావుడు త్రికాల వేది కదూ శివుడి మాట ఉత్తినే పోకూడదు కదూ ఆయన వరం ఇచ్చాడు నూర్గురూ పుట్టవలసిందే
అందుకే శివాజ్ఞ మేరకు వ్యాసుడు ఒక మాట చేశాడు, ఈ మాంసపేశి ఏకశతం ఉదయింతురు సుతులు ముదమ్మున ఇది తథ్యము, ఇంకనైనా అతియత్నంబున రక్షింపు దీని నావచనమునన్ అని ఆ పిండాన్ని తీసి 100 ముక్కలుగా విభాగం చేశాడు. చేసినప్పుడు 100 ముక్కలు దానితో కలిపి ఇంకొక ముక్క 101 ముక్కలు చేశాడు. చేసి నీతి కుండల ఎందు వాటిని ఉంచి వీటిని నిరంతరం తడుపుతూ ఉండండి ఈ కుండల్ని. అంటే ఇప్పుడు సంతాన సాఫల్య కేంద్రముల ఎందు ఎలా అయితే ఒక పరీక్షణాళికలో సంతానాన్ని సృష్టిస్తున్నారో అది మంత్రశక్తి చేత ఆనాడు చేశారన్నమాట. బహుశా టెస్ట్ ట్యూబ్ బేబీలు అన్నది ఆనాడు ఉంది అని అర్థం. ఈనాడు ఉంటే నమ్మినవాడు, ఆనాడు ఉంటే ఎందుకు నమ్మవు? ఇప్పటి శక్తి ఒకటైతే అప్పటి శక్తి ఇంకొకటి. కాబట్టి నీతి కుండల ఎందు ఉంచి వీటిని తడుపుతూ ఉండండి. తల్లి గర్భమునందు ఎంతకాలం ఉండాలో అంతకాలము పూర్తయిన తర్వాత ఇందులోంచి 100 కొడుకులు 1 కుమార్తె పుడతారు, 101 సంతానాన్ని పొందుతాం. కాబట్టి బెంగ పెట్టుకోకు అని అనుగ్రహించి నీతి కుండల ఎందు ఆ పిండం యొక్క ముక్కలను నిక్షిప్తం చేశాడు. అందులోంచి మళ్ళీ 101 మంది సంతానం కలిగారు. అక్కడ కుంతిదేవికి పాండవులు పుట్టారు, ఇక్కడ గాంధారికి దుర్యోధనాదులు జన్మించారు. కుంతిదేవి తిరిగి వచ్చింది, పాండురాజు మరణించాడు, మాద్రి మరణించింది, కుంతిదేవి 5 గురితో వచ్చింది. అటు 5 గురు పిల్లలు, ఇటు 100 గురు పిల్లలు విద్యాభ్యాసం చేస్తున్నారు, పెద్దవాళ్ళు అవుతున్నారు. చూస్తున్నాడు, చూస్తున్నటువంటి వ్యాసుడు అమ్మ దగ్గరికి వెళ్ళాడు ఒక రోజున, సత్యవతీదేవి దగ్గరికి. అమ్మ అన్న మాట అంటే వ్యాసుడికి ఎంత గౌరవమో చూడండి. ఏ వయసులో ఎవరికి ఏది అందాలో అది అందించినవాడు కొడుకు, తల్లి తండ్రి. ఒక వయసు వచ్చింది, రెక్కలు బడలిపోయి వాళ్ళు దేని చేత మనశ్శాంతి పొందుతారో, వాళ్ళు దేని చేత ఉత్తమగతులను పొందుతారో, వాళ్ళు దేని చేత పుణ్యాన్ని సముపార్జించుకుంటారో అది తల్లిదండ్రులకు అందించాలి కొడుకు. వాళ్ళకు ఓపికన్నంతకాలం ఆ బిడ్డల్ని పెంచడంలో అయిపోయింది, వాళ్ళ ఓపిక ఉడిగిపోతుంది. ఇప్పుడు వాళ్ళకి పుణ్యం సముపార్జించుకునే అవకాశం ఎవరివ్వాలి? కొడుకు ఇవ్వాలి. అందుకే తల్లి దగ్గరికి వెళ్ళి ఒక మాట చెప్పాడు, అమ్మ క్రూరులు విలుప్త ధర్మాచారులు ధృతరాష్ట్ర సుతులు అసత్వృత్తులు నిష్కారణ వైరులు వీరల కారణమున ఎగ్గుపుట్టు కౌరవ్యులకు. అమ్మ ఆ దుర్యోధనాదులు ఉన్నారే వాళ్ళు చాలా ప్రమాదకరమైనటువంటి వ్యక్తులు, పుట్టుకతోనే వాళ్ళకి దుర్మార్గమైనటువంటి బుద్ధి కలిగినటువంటి వాళ్ళు. వాళ్ళు పాండవులతో సఖ్యంగా ఉండరు, రాబోయేటటువంటి కాలంలో వీళ్ళు వాళ్ళు పెనగులాడుకుంటారు. నువ్వు ఈ వంశం నిలబడాలి, ఈ వంశం నిలబడాలి అని ఎంతో ఆర్తి చెంది సింహాసనం మీద కూర్చుని ప్రభువు పరిపాలించాలి, ప్రజలు బాగుండాలని కోరుకున్నావు కదూ, నువ్వు అనుకున్నట్టుండదమ్మా. ఇక రాబోయే కాలంలో దుర్యోధనుడు పాండవుల్ని మట్టు పెట్టాలని చూస్తాడు, వాళ్ళు వీళ్ళే దెబ్బలాడుకుంటారమ్మా, దీని ఎందు పెద్ద పెద్ద యుద్ధాలు జరుగుతాయమ్మా, నీ కళ్ళ ముందు నీ బిడ్డలు ఇలా కొట్టుకుంటుంటే తట్టుకోలేవమ్మా. మరి ఆమె సంతానమే కదా, ఆ చిత్రాంగదుడు విచిత్ర వీర్యుడు, విచిత్ర వీర్యుని యొక్క భార్యల ఎందే కదా ఆ పుట్టినటువంటి పిల్లలు. అయినప్పుడు ఆ ధృతరాష్ట్రుడు పాండురాజు వాళ్ళందరూ కూడా ఆమె యొక్క మనవలే కదా, అయినప్పుడు ఆమె మనసు ఎంత కొట్టుకుంటుంది వీళ్ళందరూ కూడా దెబ్బలాడుకుంటుంటే. కాబట్టి అమ్మ రాబోయేటటువంటి కాలాన్ని నువ్వు భరించలేవు, నీ మనసుకి శాంతియుతంగా ఇక్కడ ఉండదు. కర్తవ్యం తెలుసుకున్నటువంటి కొడుకు అమ్మ నాన్న చెవిన ఏవి పడకూడదో, అమ్మా నాన్న కన్న బిడ్డలే ఒకరి మీద ఒకరు నేరాలు చెప్పుకుంటుంటే మీరు ఒక్కటి ఆలోచించండి, వాళ్ళ కుటుంబ వ్యవస్థలో ఉన్న పెద్ద ప్రమాదకరమైన పోకడ ఇది. ఓ కొడుకు దగ్గరికి తల్లి తండ్రి వచ్చారనుకోండి, ఆ కొడుకు తమ్ముణ్ణి తిడుతున్నాడు అనుకోండి అస్తమానం, ఆ తల్లిదండ్రులకు ఎంత బాధగా ఉంటుంది. పెద్ద కొడుకు అన్న ప్రేమతో అక్కడ ఉన్న 2 పిల్లల్ని కన్నాం, ఇద్దరూ కలిసి పెరిగారు, ఇద్దరికి అన్నం పెట్టాం, ఇద్దరూ పెద్దవాళ్ళు అయ్యారు, వాడి పొడ వీడికి కిట్టదు, వీడి పొడ వాడికి కిట్టదు, వీడి దగ్గరుంటే వాళ్ళు రారు, వాళ్ళ మాట వీడి దగ్గర ఎత్తకూడదు, వీళ్ళ మాట వాడి దగ్గర ఎత్తకూడదు అని తల్లి వాళ్ళని తిట్టదు. ఏమి కర్మో ఇటువంటి సంతానాన్ని కన్నానని ఆమె ఏడుస్తుంది. అది ఆ కొడుకు చెయ్యవలసిన పని. కొడుకు చెయ్యవలసిన కనీస కర్తవ్యం ఏమిటంటే తనకి ఒకవేళ ఏ కారణం చేత అన్నదమ్ముల మధ్య వైరం ఉండకూడదు, ఒకవేళ అభిప్రాయ భేదం ఉన్నా అది తల్లిదండ్రుల దగ్గర మాట్లాడకూడదు.
వాళ్ళు సంతోషపడేటట్టుగా అమ్మా చెల్లెలు బాగుందమ్మా అక్క బాగుందమ్మా నిన్ననే మాట్లాడానమ్మా ఒకసారి మాట్లాడతావా తమ్ముడు కులాసాగా ఉన్నాడమ్మా వాడితో మాట్లాడానమ్మా అనాలి తప్ప అమ్మా నాన్న దగ్గరికి వెళ్ళి తోబుట్టువులకు వ్యతిరేకంగా మాట్లాడి వాళ్ళంటే మండిపోతానమ్మా నేనంటే కన్న తల్లి తండ్రి ఏమైపోతారు కానీ అమ్మా ఇక్కడ రోజులు ఇక పైన అలా ఉండవు వీళ్ళు దెబ్బలాడుకుంటారు నువ్వు రోజూ ఏడుస్తూ ఇక్కడ ఉండలేవమ్మా ఎంత పెద్ద మాట చెప్పాడో తెలుసా ఆయన మతితలపగ సంసారం బతి చెంచలము ఎండమావులట్టుల సంపత్ ప్రతతలు అతి క్షణికంబులు గతకాలము మేలు వచ్చు కాలము కంటెన్ అమ్మా ఈ సంసారం అన్నది ఉన్నదే ఇదొక మాయాస్వరూపం మారిపోతూ ఉంటుంది ఏ సంపత్తి నీ కళ్ళ ముందు కనపడుతుందో అది రాబో కాలంలోనో ఒక కాలంలోనో ఒక క్షణంలోనో సమస్తం శిథిలమైపోతుంది అందుకే ఆ సంపత్ ప్రతతతులు అతి క్షణికంబులు అవి క్షణికములు ఉండేటటువంటివి కావు కాబట్టమ్మా నా మాట విను గతకాలంబు మేలు వచ్చు కాలము కంటెన్ జరిగిపోయిన కాలం ఉందే అది జ్ఞాపకం తెచ్చుకోవడానికైనా బాగుంటుంది మధుర స్మృతిగా మిగిలిపోతుంది ఇప్పుడు జరగబోయేది ఉందే అది చూసి నువ్వు తట్టుకునేది కాదు అప్పుడు నువ్వేమంటావంటే గతకాలంలో వీళ్ళ కోసం ఎందుకు ఇంత ఇచ్చాను వీళ్ళు పుట్టకపోతే బాగుండేదంటావు ఆ మాట నువ్వు అన్ననాడు వీళ్ళు ఉండి చచ్చిన వాళ్ళతో సమానం వీళ్ళు ఉండి నిన్ను సుఖపెట్టినది ఎక్కడమ్మా అప్పుడు వాళ్ళు ఉన్నట్ట ఊడిపోయినట్ట మర్యాద మంట కలిసిపోయినట్ట సంస్కారం నిలబడినట్ట వంశమునకే అప్రతిష్ట రాలా కుటుంబం అలా ఉంటే కనీసం ఆ మాట వద్దమ్మా మన ఇంట గతకాలంబు మేలు వచ్చు కాలము కంటెన్ కాబట్టమ్మా గతకాలము మధుర స్మృతి ఏం జరుగుతోంది వదిలి నిన్ను నువ్వు తరింపచేసుకోమ్మా ఎంతకాలం ఈ సంసార లంపటం వద్దు ఇంకా తపస్సు చేసుకోవడానికి వెళ్ళిపో అమ్మా అన్నాడు ఎంత ప్రేమైకమూర్తి సాక్షాత్ భగవదవతారమైన అమ్మ పట్ల నాన్న పట్ల ఆ అంబిక అంబాలికల పట్ల ఎంత ప్రేమని వ్యక్తం చేశాడు మరదళ్ళ పట్ల వాళ్ళు ప్రశాంతత పొందాలి ఆ అంబిక అంబాలిక తట్టుకోలేరు రేపు పొద్దున్న ఇద్దరు రాజ్యం కోసమని విధవలైపోయినా కూడా వాళ్ళు సంతానాన్ని పొందారు వాళ్ళు కామోపభోగం కోసం పొందిన వాళ్ళు కారు సింహాసనం ఖాళీగా ఉండకూడదని సమాజ ప్రయోజనం కోసం సంతానాన్ని కన్నారు అటువంటి వాళ్ళు రేపు పొద్దున్న కళ్ళ ముందు బిడ్డలు కొట్టుకుంటుంటే వచ్చి ఇద్దరు నేరాలు చెప్తుంటే అంబిక అంబాలిక సిగపట్లు పట్టుకోవాలా ఏడవాలా కోడళ్ళు కళ్ళ ముందు ఏడుస్తుంటే ఈ కోడళ్ళ అత్తగారు సత్యవతీదేవి ఏడవాలా ఉండాలా ఇది అర్థం చేసుకోలేని మూర్ఖపు బిడ్డలు పుట్టినప్పుడు అటువంటి వాళ్ళు కాదు వంశాన్ని ఉద్ధరిస్తారనుకున్నప్పుడు ఇందుక నేను కోరుకున్నదని వాళ్ళు ఏడిస్తే అమ్మా నీకు సుఖం ఉండదమ్మా వద్దు ఇక్కడ సుఖం ఎక్కడుంటుంది భగవంతుని ఎందు పెట్టినటువంటి మనసు వలన సుఖము పొందకపోవడం అన్న మాట ఉండదు ఆయన శాంతికారకుడు కాబట్టమ్మా నీ మనసు భగవంతుని ఎందు లగ్నం చేయి ఇక్కడ ఉండి లగ్నం చేయడం కుదరదు ఆ మాట ఈ మాట చెవిన పడతాయి మనసు నిలబడదు కాబట్టి వద్దమ్మా అంతఃపురం వదిలిపెట్టే అరణ్యమునకు వెళ్ళిపోయి తపస్సు చేయి అని అనుమతినివ్వవలసిన వాడు పంపవలసిన వాడు భీష్మాచార్యుల వారు భీష్ముడికి చెప్పి వెళ్ళిపోయాడు భీష్ముడు తల్లిని పిలిచి వేదవ్యాసుడంతటి వాడు చెప్పాడు ఇది భారతం కథగా వినడానికి కాదు బాగా జ్ఞాపకం పెట్టుకోండి ఇవాళ చాలా కుటుంబాలలో తల్లిదండ్రులు పొందుతున్నటువంటి వ్యథ ఇది ఎంతంత దూరాలు ఉన్నాయంటే నాలా ప్రవచనం చేసేవాడికి తెలుస్తుంది ఒక అన్నగారు తల్లిని తండ్రిని డబ్బిచ్చి ప్రయాణం చేయించి అంటే టిక్కెట్ ఇచ్చి తన దగ్గరికి తీసుకెడితే అదే ఊళ్ళో ఒకవేళ తమ్ముడు ఉంటే తమ్ముడి దగ్గరికి వెళ్ళడానికి వీల్లేదు నేను టిక్కెట్ ఇచ్చి తీసుకొచ్చాను నేను పంపించేసే వరకు ఇక్కడ ఉండు వాడు తీసుకెళ్తే మళ్ళీ వచ్చి వెళ్ళు అన్న ఇంటికి తమ్ముడు రాడు తమ్ముడింటికి అన్న రాడు ఆ తల్లిదండ్రుల మనసు ఎంత ఖేదపడుతుంది పువ్వుల్లో పెట్టి చూడొచ్చు కానీ కడుపున పుట్టిన అన్నదమ్ముల మధ్య ప్రేమ లేకపోతే అక్క చెల్లెళ్ళ మధ్య ప్రేమ లేకపోతే కన్న తల్లిదండ్రులు ఏడ్చిన నాడు ఆ మానవ జన్మ దేనికి కాల్సనా ఊళ్ళో వాళ్ళని సుఖపెట్టావో ఏడ్చావో కన్న వాళ్ళనే సంతోష పెట్టలేనప్పుడు ఏం చేసి వాళ్ళకేం బంగారు తొడుగులు తొడగక్కర్లేదు నీ తోబుట్టువుల గురించి నాలుగు ప్రేమగా మాటలు మాట్లాడు ఆ తర్వాత వెనక్కి వెళ్ళి నీ భార్యతో ఏం మాట్లాడతావో వేరు విషయం కనీసం వాళ్ళ ముందు
అమ్మా చెల్లెలతో మాట్లాడానమ్మా క్షేమంగా ఉందిట వీలైతే ఓసారి రమ్మన్నాను వాళ్ళ కోసం చెల్లెల్ని పిలు ఏడాదికి ఒక్కసారి వృత్తులైపోయినటువంటి తల్లిదండ్రుల కోసం కన్నా నీతో పాటు తో పుట్టినటువంటి అక్క చెల్లెల్ని పిలిచి దోసకాయ పప్పు అన్నం పెట్టలేవు 30 రూపాయలు పెట్టి చీర కొని పెట్టలేవు సంతోషంగా 3 రోజులు చెల్లెలతో మాట్లాడలేవు నువ్వు చెల్లెలు మాట్లాడుకుంటుంటే చచ్చిపోవలసిన వాళ్ళు ఇంకో 5 ఏళ్ళు బతుకుతారే తల్లిదండ్రులు ఆ పాటి చెయ్యలేని వాడివి సమాజానికి ఏం చేస్తావు ఇది లుప్తమైన నాడు ఆ తల్లిదండ్రులు అక్కడ ఉండి ప్రయోజనం లేదు వెళ్ళిపోమన్నాడంటే అడవికి వ్యాసుడు ఈ కథ చదువుకున్న నాడు వ్యాసుడు గతకాలంబు మేలు వచ్చు కాలము కంటెన్ ఈ మాట ఏ ఇంట ఏ తల్లిదండ్రులు అనుకోకూడదు ఆ పిల్లలు చదువుకున్న నాడే హాయిగా ఉంది ఒకళ్ళ మీద ఒకళ్ళు దెబ్బలాడుకుంటే లాగి లెంపకాయ కొట్టి తప్పురా అన్నయ్య అని ఇద్దరిని మాట వినేటట్టుగా కలిపి కూర్చోబెట్టి అన్నం పెట్టా ఇవాళ చెయ్యి ఎత్తి కొట్టగలనా ఏమి ఈ పిల్లలని లోపలికి వెళ్ళి వృద్ధులైన తల్లిదండ్రులు పడుకోబోయే ముందు ఏడుస్తుంటే ఒకళ్ళనొకళ్ళు ఓదార్చుకుంటే ఆ బిడ్డలు ఉన్నట్ట ఊడిపోయినట్ట భారతం చదివితే మనం ఎలా బ్రతకాలో అర్థమవుతుంది వ్యాసుడు అంటే ఏమిటో అర్థమవుతుంది వ్యాసుడి ఆర్తి ఏమిటో అర్థమవుతుంది భారతాన్ని ఎందుకు ఇచ్చాడో అర్థమవుతుంది భారతం జరిగిపోయిన కథ అని అనుకోకండి ప్రతి ఘట్టంలో మనం బ్రతకవలసిన విధానాన్ని మనకి చూపిస్తూ ఉంటాడు అని అమ్మకి చెప్పి భీష్మాచార్యుల వారికి చెప్పి సత్యవతీదేవిని అంబికని అంబాలికని తపోభూములకు పంపించాడు వాళ్ళు అక్కడ తపస్సు చేస్తూ భగవంతుని ఎందు మనస్సు పెట్టి అక్కడే శరీరాలు విడిచిపెట్టి స్వర్గలోక వాసానికి వెళ్ళిపోయాడు కనీసం అమ్మకి మరదళ్ళకి శాంతి మార్గం చూపించాడు అది వ్యాసుడు అంటే వ్యాసుడు కేవలము భారతకర్త కాడు భారతంలో కనపడుతూ ఉంటాడు మార్గ నిర్దేశనం చేస్తాడు 10 మంది యొక్క మేలు కోరుకుంటాడు అన్యాపదేశంగా భారతాన్ని అందించి మనం ఎలా బ్రతకాలో మనకి చూపిస్తాడు అంత గొప్ప భారతం తర్వాత మళ్ళీ వ్యాసుడు ఇప్పుడు వస్తాడు అంటే రేపు సాయంకాలం మళ్ళీ 7 గంటలకి కలుసుకున్నప్పుడు భగవానుడు వచ్చి మన అనుగ్రహిస్తాడు ఏ ఘట్టంలో వస్తాడో ఏం చెప్తాడో మనని ఏమనుగ్రహిస్తాడో అప్పుడు పరిశీలనం చేద్దాం మంగళాశాసన పరై వదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం ఉమాకాంతాయ కాంతాయ కామితార్థ ప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు స్వస్తి.